श्री गुरुभ्यो नमः। शास्त्रं शरीरमीमांसा देवस्तु परमेश्वरः आचार्यः शंकराचार्यः संतु मे जन्म जन्मन। ఈనాటి నిన్నటి విశ్లేషణలకు ఆ శారీరమీమాంస ఆ బ్రహ్మసూత్రాల చతుస్సూత్రి అధ్యాస పాఠ్యమే ఆధారం. అధ్యాస అవగాహన రెండవ భాగం నిన్న మొదటి భాగాన్ని చూసాము, ఈరోజు రెండవ భాగాన్ని చూచి మనము కొనసాగిస్తాం. జ్ఞానం ఉంటే ఆత్మానాత్మ వివేకం ఉంటుంది. ఆత్మానాత్మ వివేకం ఉంటే పట్టుకోవలసింది తెలుస్తుంది, వదలవలసింది తెలుస్తుంది. వదలవలసింది తెలియడమే వైరాగ్యం, తెలిసి వదలడం వైరాగ్యం, పట్టుకోవలసింది పట్టుకోవడం వివేకం. ఈ వివేక వైరాగ్యములు ఉంటే ఆత్మానాత్మ విచక్షణ, అనాత్మ తిరస్కారము, దేహభావ దుర్బలీకరణము, ఆత్మభావ ప్రబలీకరణము అనేటటువంటిది చక్కగా సాధించుకోవచ్చు. అయితే ఒక కన్ఫ్యూషన్లో పడ్డాం మనందరం. ఆ కన్ఫ్యూషన్ పేరే అధ్యాస. తప్పిదము, మిస్టేక్, మిస్అండర్స్టాండింగ్, మిస్అప్రిహెన్షన్, రాంగ్ అప్రిహెన్షన్, అధ్యారోపం, ఇవన్నీ కూడా ఒకటే మాటలు. ఒకటన్నీ కూడా ఈ అధ్యాస రెండు రకాలుగా ఉంటుంది. రాడుపోం ఎగ్జాంపుల్ స్టాండర్డ్ అని మనకి తెలుసు. అక్కడ ఉన్నటువంటి నిజాన్ని నిజంగా చూడలేకపోవడం, అంటే త్రాడుని త్రాడుగా తెలుసుకోలేకపోవడం మొదటి తప్పు. అంటే వీ హ్యావ్ ఒమిటెడ్ టు టేక్ ద రైట్ థింగ్ ఇన్ ద రైట్ పర్సెప్షన్ కరెక్ట్లీ. దట్ ఈస్ కాల్డ్ ఎర్రర్ ఆఫ్ ఒమిషన్. ఎర్రర్ ఆఫ్ ఒమిషన్ ఈజ్ టైప్ టూ ఎర్రర్. దిస్ ఈజ్ ఒమిషన్. రెండోది ఏమిటి, సరే అది తెలియకపోతే పోయింది, దాని మీద ఇంకొకటి ఆరోపించబడింది. ఏమిటి, అక్కడున్న త్రాడు మీద పాము ఆరోపించబడింది, ఆరోపించబడి భ్రమ కలిగింది. ఆ భ్రమ వల్ల రకరకములైన బాధలు, లేదా సుక్తిరజిత భ్రాంతిలో అది వెండి అని భ్రమ కలిగింది, దానికోసం పరిగెట్టడం జరిగింది. ఇక్కడ ఏమైంది, దీని నుంచి పారిపోవడం జరిగింది. అంటే ఒక చోట నివృత్తి, ఒక చోట ప్రవృత్తి కలుగుతున్నాయి. అంటే భ్రమ వలననే కలుగుతున్నాయి. ఈ భ్రమ అనేది ఎందువల్ల వస్తుంది, మొదట ఆవరణ వల్ల నిజాన్ని తెలుసుకోలేదు, రెండు విక్షేపము వలన ఆ నిజానికి బదులు దేనికో దాన్ని సబ్స్టిట్యూట్ చేసి దాని మీద సూపర్ ఇంపోజ్ చేస్తున్నాము. సచ్ ఎన్ ఎర్రర్ ఈస్ కాల్డ్ ఎర్రర్ ఆఫ్ కమిషన్ ఆర్ టైప్ వన్ ఎర్రర్. వలచినది రంభ, తా మునిగినది గంగ అంటారు కదా. వాళ్ళు అధ్యాస వలన సరిగా సమర్థురాలైనటువంటి అమ్మాయి కాకపోయినా కూడా ఆయన గ్రహించడం అనేటటువంటిది ఎర్రర్ ఆఫ్ కమిషన్. సమర్థమైన మంచి భార్యను ఎన్నుకోలేకపోవడం ఎర్రర్ ఆఫ్ ఒమిషన్. ఇలా జీవితంలో ఈ టైప్ వన్ అండ్ టైప్ టూ ఎర్రర్స్ ఎప్పుడూ జరుగుతూ ఉంటాయి. ఒక్కొక్కసారి అవి రిడ్రెస్ చేసుకోవచ్చు, ఒక్కొక్కసారి రిడ్రెస్ చేసుకోలేని కొడతాయి. కానీ వేదాంత విషయంలో ఈ తప్పిదము పర్మనెంట్గా మనను తప్పుత్రోవలో పట్టిస్తుంది. ఇక్కడ ఆత్మను మనము సత్యం జ్ఞానం అనంతం నిత్యమైనటువంటి ఆత్మస్వరూపులం. ఇది ఆవరణ వలన. ఏమి ఆవరణ, ఇది తమో గుణ ఆచ్ఛాదన వలన, ఆవరణ వలన మనకు తెలియలేదు. అంటే ఏమిటి, ఎర్రర్ ఆఫ్ కొమిషన్. వి ఫెయిల్ టు రికగ్నైజ్ దట్ వి ఆర్ ది సచ్చిదానంద ఆత్మ. ఓకే, అక్కడితో అయిపోయిందా. ఆ ఆత్మ బదులుగా ఒక భ్రమ, నే దేహము, ఇంద్రియములు, ఈ జగత్తు సత్యము అనేటటువంటి ప్రొజెక్షన్ ఆర్ విక్షేపము. బికాస్ ఆఫ్ వాట్, బికాస్ ఆఫ్ ద రజోగుణం. తమోగుణం వలన ఆవరణము, విషయము తెలియకపోవడము కరెక్ట్గా ఎర్రర్ ఆఫ్ ఒమిషన్ టైప్ టు ఎర్రర్, ఆర్ ఎర్రర్ ఆఫ్ కమిషన్ టైప్ వన్ ఎర్రర్, మిస్టేకింగ్ ద రియాలిటీ ఫర్ సంథింగ్ ఎల్స్ అతస్మిన్ తద్బుద్ధి. దీనినే అధ్యాస, మిథ్యాజ్ఞానము, అసత్య బుద్ధి. ఓకే, ఉండేవండి, అసత్య బుద్ధి వలన నాకేం ప్రాబ్లం. అసత్య బుద్ధి వలన నాకు వాసనలు జనిస్తున్నాయి, ఈ వాసనల వలన నాకు కోరికలు పుడుతున్నాయి, ఈ కోరికలు కర్మలు అవుతున్నాయి, కర్మలు ఫలాలను ఇస్తున్నాయి, ఫలాలను బంధాన్ని కలిగిస్తున్నాయి. ఇట్ ఈస్ ఏ విషస్ సైకిల్, నాట్ ఏ క్రోనలాజికల్
థింగ్ బట్ ఇట్ ఈస్ ఎ సైక్లికల్ థింగ్ అంటూ నిన్న నేర్చుకున్నాను. ఇక ఐదు రకముల ఖ్యాతివాదములు నేర్చుకున్నాం. పూర్తిగా మనం తెలుసుకోలేదు, ఇంకొక అవకాశంలో వాటిని పూర్తిగా తెలుసుకుందాం. అయితే అనిర్వచనీయ ఖ్యాతి, ఖ్యాతి అంటే కథనము, ప్రాసెస్ ఆఫ్ అధ్యాస ఏ విధంగా జరుగుతుంది, అనిర్వచనీయ ఖ్యాతి అద్వైతవాదం నిన్న చెప్పుకున్నాము. ఒక్క రీక్యాప్కి చెప్పుకుంటాం, అధ్యాసకు ఆలంబనమైనటువంటి వస్తువు ఉండవలెను. ఓన్లీ వెన్ దెర్ ఇస్ సంథింగ్ దెర్ కెన్ బి అధ్యాస. ఎప్పుడైతే అక్కడ త్రాడో మరోటో ఏదో ఉంటేనే దాని మీద అధ్యాస, ముచ్చప్పు అక్కడ ముచ్చప్పు చెప్ప ఉంటేనే దాని వెంటనే అధ్యాస, త్రాడు ఉంటేనే అది పాము అనేటటువంటి అధ్యాస. అంటే ఇట్ ఈజ్ లేక ఐఆమ్, ఆత్మతత్వంలో ఐఆమ్ అంటే అది ఉండాలి. సత్తు చిత్తు అబ్సెన్స్ లో అక్కడ ఉండేటటువంటి వస్తువు లేనిదే అధ్యాస ఉండదు. రెండు, పూర్తిగా చీకటిలో త్రాడుని పాముని భ్రమించడం కానీ త్రాడుని త్రాడుని తెలియడం కానీ ఉండదు. అంటే ఏమిటి, పూర్తి అజ్ఞానంలో ఉన్న వారికి ఈ అధ్యాస కలగదు. ఎగ్జాంపుల్, మనం డీప్ స్లీప్లో ఉంటాం, అప్పుడు ఏం అధ్యాస ఉంటుంది, ఏమీ అధ్యాస ఉండదు. అప్పుడు జగత్తు నేను, ఈ ఇల్లు నాది, ఈమె నా భార్య, ఇవి నా వస్తువులు, ఇది అహం మమ అనే బాధలు లేవు కదా. అధ్యాస పూర్తి అజ్ఞానములో ఫర్ ఎగ్జాంపుల్ ఇన్ డెత్ ద డీప్ స్లీప్ స్టేట్ కలుగదు. అంటే అదే విధముగా పూర్తి పూర్తి చీకటిలో పాముగా భ్రమపడే అవకాశమే లేదు, త్రాడే కనబడలేదు అసలు. పూర్తి జ్ఞానంలో అధ్యాస ప్రసక్తియే లేదు. అంటే చక్కగా వెలుగు పెడుతూ ఉంటే అది త్రాడే అని తెలిసిపోతే ఇక పాము భ్రాంతి ఎక్కడి నుంచి వచ్చింది, అది రాదు. అలా ఒకవేళ వస్తే అది మెంటల్ డిసీజ్. ఇట్ ఇస్ నాట్ ఎ సార్ట్ ఆఫ్ అధ్యాస హియర్. ఏమీ లేకుండానే ఏదో ఉన్నట్టుగా హలూసినేషన్స్ అని, ఇల్యూజన్స్ అని, డెల్యూజన్స్ అని, మిస్అప్రిహెన్షన్స్ ఆర్ డిజీజెస్ ఆఫ్ ది సైకలాజికల్ స్పియర్. వి ఆర్ నాట్ టాకింగ్ అబౌట్. పూర్తి జ్ఞానంలో చక్కగా వెలుగు పడుతూ ఉంటే ఎవరిని దాన్ని పాముని భ్రమిస్తారు, భ్రమించరు. పూర్తి జ్ఞానం అంటే నేను ఆత్మ అని తెలిసిన సమయంలో ఇక అధ్యాసతో నాకేమి ప్రసక్తి లేదు. నాలుగోది, అధ్యారోపిత వస్తువు పూర్వస్మృతి అనుభవము ఉండాలి. పాముగా అధ్యారోపం చేయాలి అంటే ముందు ఒకప్పుడు ఎప్పుడైనా పామును చూసి ఉండాలి, దాని తలక ఫోటో అయినా చూడాలి, విని ఉండాలి, పరోక్షంగా కానీ అపరోక్షంగా కానీ పాముని తెలుసుకుని ఉండాలి, ఆ అనుభవము ఉండాలి. అప్పుడే అక్కడ ఒక అధ్యారోపము లేక అధ్యాస కలుగుతుంది. పూర్వస్మృతి లేని విషయం మీద అధ్యారోపము రాదు. అధ్యారోపితమైనటువంటి వస్తువునకు వ్యావహారిక సత్తా ఉండాలి. అంటే ఏమిటి, ఆ పాముకి పారమార్థికమైన నిత్య సత్యత్వము లేకపోయినా కూడా ఇన్ ద రియాలిటీ దర్ మస్ట్ బి ఎ స్నేక్ సమ్వేర్ విచ్ షుడ్ హ్యావ్ బిన్ అవైలబుల్ ఫర్ హిమ్ టు సీ, దాన్ ఓన్లీ ఇట్ విల్ కమ్. అధ్యారోపితమైనటువంటి వస్తువునకు వ్యావహారిక సత్తా ఉండాలి అని మనం ఆత్మజ్ఞానానికి ఎలా వ్యవహరిస్తాము అంటే, అదో జగత్తు కనిపిస్తుందిగా, దానికి చక్కని వ్యావహారిక సత్తా ఉంది కదా, అందువలన అది అధ్యారోపితం అవడానికి. ఈ పూర్వస్మృతి ప్రాబ్లం ఏమిటి, మన తాలూకా వాసనలు, మన నిన్నటి జ్ఞాపకాలు, మొన్నటి జ్ఞాపకాలు, చిన్నప్పటి జ్ఞాపకాలు, అనుభవాలు కూడా నేను దేహమే, నేను ఈ ఇంద్రియములే, ఈ జగత్తు సత్యమేని నొక్కి చెబుతూ ఉంటాయి. ఈ స్మృతి అనుభవానికి ఏం కొరత లేదు, కొరత లేదు, చాలా ఉంది, దాని వలనే ఇది వస్తుంది. తరువాత, భ్రాంతి సత్య వస్తువులకు ఎన్నో కొన్ని పోలికలు ఉండాలి. రెండు ఒకలాగే ఉంటే మరి ఇంకా అధ్యాసం ఉండదు. రెండు ఐడెంటికల్ ఈక్వల్ నో అధ్యాస. దేర్ ఇస్ మస్ట్ బి సమ్ సిమిలారిటీ అండ్ సమ్ డిస్సిమిలారిటీ. అంటే ఫర్ ఎగ్జాంపుల్, త్రాడుని చూసి ఎవడు గుర్రం కానీ లేకపోతే ఎద్దుని కానీ ఏనుగని కానీ పర్వతం కానీ ఎవడు అధ్యాస పొందడు కదా. త్రాడుకి సమానంగా ఉండేటటువంటి ఒక మాలను, నీటి తారను, నేలలో పగులను, పామును ఏదో అధ్యాసను పొందుతారు. అంటే సమాన ధర్మములు కొన్ని ఉండాలి. ఆ సుక్తికి రజితానికి సమాన ధర్మం ఏమిటి, ప్రకాశం. ఆ వెండిక ముచ్చిపచిప్ప సూర్యుని వెలుగులో ప్రకాశిస్తుంది, వెండికి కూడా ప్రకాశం అనే గుణం ఉన్నది. ఆ రెండిట్లో కొంత సామ్యం ఉంటేనే అధ్యాస కుదురుతుంది. కొంత సామ్యం ఎందుకు లేదు, మరి ఇట్ ఈజ్ అనేటటువంటిది అసత్తులోని కరెక్టే, సత్తులోని కరెక్టే. ఐఆమ్ శర్మ దాంట్లో ఐఆమ్ ఇస్ కరెక్ట్, ఐఆమ్ బ్రహ్మన్ అన్న దాంట్లో కూడా ఐఆమ్ ఈజ్ ఆల్సో దేర్. సో దెర్ ఈజ్ ఎ పోలిక ఆర్ సామ్యం ఇన్ సమ్ పార్ట్, దెర్ ఈజ్ ఆల్సో ఎ డిస్క్రిపెన్సీ ఆర్ డిఫరెన్స్ ఇన్ ది రిమైనింగ్ పార్ట్.
So that is exactly the sixth condition. The seventh condition, adhyasa will make you have a pravritti or attraction or repulsion because of adhyasa. Adhyasa kaligina ventane ee vastu ante naaku bhayamu, idi naaku vegatuga undi, deeni nunchi dooranga potanu. For example, porn. లేకపోతే ఈ వస్తువు ఎందు నాకు అట్రాక్షన్ ఉంది, ఇది నాకు పనికొస్తుంది, ఇది విలువైనది అనేటటువంటి ప్రవృత్తి అయినా ఉండాలి. ఫర్ ఎగ్జాంపుల్ సుక్తి రజితములో రజితం అనేటటువంటి అధ్యాస ప్రవృత్తిని కలిగిస్తుంది. సర్ప రజు సర్పంలో సర్పం అనేటటువంటి నివృత్తిని కలిగిస్తుంది. ప్రవృత్తి నివృత్తులు ఉంటేనే కదా జగత్తు. జ్ఞానికి ఏమిటి, ప్రవృత్తి ఉండదు, నివృత్తి ఉండదు. కర్మ కర్మయందు ఆసక్తి లేదు, కర్మ అంటే రిపల్షను లేదు. అటువంటి స్థితిలో అధ్యాస ఉండదు. ఎప్పుడైతే ప్రవృత్తి నివృత్తులు ఉంటాయో, నాకు ఫలానాది కావాలి, నాకు దానికి దాని మీద మమకారము, ఇది మమత్వము, ఇది విలువైనది, ఇది గొప్పది అనే భావన కానీ, నాకు ఇది వద్దు, ఇది దూరంగా ఉంచుకోవాలి, నాకు నచ్చదు, ఇది నేను యావగిస్తాను అనేటటువంటి నివృత్తిలో కానీ మనము జీవిస్తూ ఉంటాము. ఆ ప్రవృత్తి నివృత్తులకు విరుద్ధంగా ఉండడమే జ్ఞాని లక్ష్యము, లక్షణము. అటువంటిది ఎప్పుడు జరుగుతుంది? అధ్యాస అపనయం కురు, స్వ అధ్యాస అపనయం కురు, అదే బోధన. చూడండి, ఐ యామ్ శర్మ. ఇక్కడ ఐయామ్ అనే పార్ట్ సామాన్యము, అనావృతము. సామాన్యాంశ సత్ ఇస్ ఐ, యామ్ ఇస్ చిత్. ఐ అంటే నేను, నేను ఉనికి. యామ్ అంటే ఉన్నాను అనే తెలివి. సత్ చిత్ అనేది సామాన్య అంశ. ఇక్కడ విశేష అంశం ఏమిటి? విక్షేపం ఏర్పడింది, ఆత్మను తెలుసుకోలేకపోయాను, అజ్ఞానంలో ఉన్నాను, కాబట్టి విక్షేపము వలన నేను శర్మను. ఈ కండిషన్డ్ బీయింగ్ రిలేటెడ్ టు దిస్ బాడీ మైండ్ ఇంద్రియ కాంప్లెక్స్. వాట్ ఈస్ దిస్ విక్షేప? అనృత విక్షేప. సామాన్యాంశమైన సత్యత్ మీద అనృత విక్షేపము కలుగగా అయాం శర్మ అనే అజ్ఞానము కలిగినది. కలగనివ్వండి, అజ్ఞానంలో పెద్ద ప్రాబ్లం ఏంది? నోనో, అదేనండి ప్రాబ్లం. నిత్య, ఇట్ ఈజ్ నాట్ రియాలిటీ, అబ్సల్యూట్ రియాలిటీ. పారమార్థిక సత్తా శర్మకు లేదు. అజ్ఞానము, దేహ బుద్ధి, బియ్యమై బుద్ధి, అపూర్ణత్వము, ఇన్కంప్లీట్నెస్, ఇంకా కావాలి అనేటటువంటి భావన, కామనలు వస్తాయి దానివల్ల. ఈ కామనల వలన ఏమిటి వస్తుంది? అవి ఫుల్ఫిల్ అవుతే ఇంకా కావాలనే లోపం వస్తుంది, ఫుల్ఫిల్ కాకపోతే ద్వేషము, కోపము అన్నీ వస్తాయి, దుఃఖం వస్తుంది. ఇది సుఖ దుఃఖాలనే ద్వంద్వాలే కదా సంసారిత్వానికి కారణము. అదే సంసారిత్వము కదా. సంసారిత్వము రెండు లెవెల్స్. ఒకటి సుఖ దుఃఖాలనే ద్వంద్వాలలో ఇప్పుడు జీవించడము, వీటి వలన వాసనలు ఏర్పడి మళ్లీ జన్మని కలిగించడము, దానిని కూడా సంసారిత్వం అని అంటారు. సంసారిత్వము నౌ అండ్ హియర్ ఆఫ్టర్. హియర్ బికాస్ ఆఫ్ ద్వంద్వాస్ వి డూ యాక్ట్ అండ్ వి సమ్టైమ్స్ డూ నాట్ యాక్ట్ అండ్ దోస్ ప్రొడ్యూస్ ద వాసనాస్. ద వాసనాస్ ఆర్ ఇంప్రింటెడ్ అండ్ దే హ్యావ్ ద ఇమీడియట్ ఎఫెక్ట్. నౌ దృష్ట, ద అదృష్ట, ద క్రియేట్ ద వాసనాస్ క్యారీడ్ ఆన్ ఫార్వర్డ్ బై ద సూక్ష్మ శరీర ఆర్ ద లింగ శరీర అండ్ ప్రొడ్యూస్ ద జనన మరణ సైకిల్ విచ్ ఇస్ ద సెకండ్ లెవెల్ ఆఫ్ సంసారిత్వ. ఆల్ ఆఫ్ అస్ వి హ్యావ్ టు అండర్స్టాండ్ ద ఫస్ట్ లెవెల్ ఆఫ్ సంసారిత్వ ఈజ్ అన్ ఆబ్వియస్ నెసెసిటీ ఫర్ ద సెకండ్ లెవెల్ ఆఫ్ సంసారిత్వ. ఏ జ్ఞాని అయితే ఈ ఫస్ట్ లెవెల్ ఆఫ్ సంసారిత్వాన్ని నాశనం చేసుకుంటారో వారికి వాసనలు ఉండవు. వాసన క్షయం అయిపోతే మళ్ళీ సెకండ్ లెవెల్ ఆఫ్ సంసారిత్వము ఉండదు. అదే జీవత్వము, అదే బంధము. అయితే నేనేం చెయ్యాలి? నీ సామాన్య అంశం గురించి నువ్వు కష్టపడక్కర్లేదు. అయాం సత్యత్, అయాంలోనే ఆల్రెడీ యు ఆర్ సత్యం చిత్. మనం ఏం చేయాలి? ఆ విశేష అంశ అనృత విక్షేపాన్ని తీసి సత్య విక్షేపాన్ని మనం పొందాలి. ఏమిటి అది? సత్య విక్షేపాన్ని రజస్సనరు. సత్య విక్షేపము అంటే శుద్ధ సత్వము. అక్కడ విక్షేపము కాదు, పేరుకి అలా అంటాము కానీ అది సత్యత్ ఆనందమే అవుతుంది. ఐఆమ్ బ్రహ్మన్. సామాన్యాంశ ఏమిటి? ఐఆమ్ ఇక్కడ ఇక్కడ. దిస్ ఇస్ కాల్డ్ ద అన్వీల్డ్ పార్ట్, అనావృత భాగము, సామాన్య అంశము సత్ చిత్.
బ్రహ్మంలో కూడా అయం బ్రహ్మన్ విశేష సత్యభావము అంటే ఆత్మభావము నేను బ్రహ్మను అయితే ఏమైంది దీనికి ఆపోజిట్ అంత ఆనందము ఆ సంసారిత్వము సత్యం జ్ఞానం అనంతం బ్రహ్మను తెలియడం పూర్ణత్వము ఎప్పుడైతే పూర్ణత్వం ఉందో ఆప్తకామత్వము ఆత్మకామత్వము అకామత్వము నిష్కామత్వము అదే బ్రహ్మత్వము అదే మోక్షము ఎలా కలుగుతుంది గురువు గారి కరుణ ఉండాలి శాస్త్రముల ప్రమాణము తెలియాలి వేరే ప్రమాణము లేదు కదా మహావాక్యముల ప్రమాణము తీసుకోవాలి పైగా ఇప్పుడు ఇవాళ శ్లోకాల్లోకి వెళ్ళం ఇది బ్యాక్ డ్రాప్ నేనని తెలుసుకున్నది అతస్మిన్ తద్బుద్ధి తస్మిన్ తద్బుద్ధి ఆత్మ ఎందు ఆత్మబుద్ధి పర్వాలేదు అతస్మిన్ తద్బుద్ధి అంటే అనాత్మ ఎందు ఆత్మబుద్ధి ఉండడం అతస్మిన్ తద్బుద్ధి కాని దాని ఎందు ఇది అని భావం సత్య అనృత మిథునీకరణము సత్య పార్ట్ అయాం అనృత పార్ట్ శర్మ సత్య పార్ట్ రోప్ అనృత పార్ట్ స్నేక్ సత్య పార్ట్ ఇట్ ఈస్ అనృత పార్ట్ స్నేక్ అండ్ మిథ్యం దేహం దిస్ ఇస్ కాల్డ్ ద మిక్సప్ లేక స్మృతి రూప పరస్త పూర్వ దృష్ట అవభాస అధ్యాస నిన్న చూసాం వాటికి ఇప్పుడు రజ్జు సర్ప భ్రాంతి చాలా కామన్ గా చెప్పబడేది త్రాడు పాము సుక్తౌ రజితం ఆలచిప్పయందు వెండి భావము మరో సలిలం అంటే మరుభూమిలో సారీ ఎడారిలో నీరు ఎండమావిగా కనపడడం నీరులాగా ఇవి ఇటువంటివన్నీ ఇండివిజువల్ లెవెల్లో అవుతాయి వాటిని వ్యష్టి సంబంధమైన భ్రాంతులు అంటాం ఎప్పుడైతే మేఘాలు చంద్రుడు కదలిక లేకపోతే ఆకాశంలో నీలవర్ణము సూర్యుడు తూర్పున ఉదయించును లేకపోతే ఈ గ్రహణాలు కలుగును ఇలాంటి జలములో చంద్రవతి ఇవన్నీ అందరికీ వస్తాయి ఇటువంటి వాటిని భ్రమ అంటారు సమష్టి భ్రమలు దే ఆర్ కాల్డ్ ఇల్యూషన్స్ ఆప్టికల్ ఇల్యూషన్ మీకు నాకు అందరికీ వస్తుంది వేరే వాట్ వీ గెట్ అట్ అన్ ఇండివిజువల్ లెవెల్ ఈస్ కాల్డ్ డెల్యూషన్ ఆర్ భ్రాంతి భ్రాంతి భ్రమ ఓకే సూర్యచంద్ర గ్రహణాలు స్టార్ పెట్టినవన్నీ కూడా వ్యష్టి సమిష్టికి సంబంధించిన స్వప్న ఇంద్రజాలము ఇలా కల్పిత వస్తువు అమ్మండి స్వప్నంలో ఇంద్రజాలం మరి చెప్పక్కర్లా ఎందుకండి ఇవన్నీ తెలుసుకోవడము దేహభావ దుర్బలీకరణము బ్రహ్మభావ ప్రబలీకరణము పరమార్థానంద వారి శ్లోగనం తరువాత పంచ అనాత్మ భావనలు ఉంటాయని చెప్తారు ఆయన ఏమిటవి అనాత్మయందు అధ్యాస అధ్యస్తమైనవి పంచ రకములు ఆత్మ తలుక సత్యత్వాన్ని మరుగున పరుస్తాయి ఏమిటండి అవి శరీరానికి సంబంధించినటువంటి అధ్యాస మనస్సుకు సంబంధించిన అధ్యాస కుటుంబానికి సంబంధించిన అధ్యాస సంపద వృత్తి సాధారణంగా మన అధ్యాసలు బాడీ ఐడియేషన్ మైండ్ మిస్కన్సెప్షన్ ఫ్యామిలీ రిలేటెడ్ మిస్కన్సెప్షన్ సంపద రిలేటెడ్ అండ్ ప్రొఫెషన్ రిలేటెడ్ వన్స్ ఓకే లెట్ అస్ సీ శంకర భగవత్పాదుల బ్రహ్మసూత్ర భాష్యాన్ని మొదలు పెడుతూ వ్రాసినటువంటి అధ్యాస భాష్యంలో తొలి పలుకులు ఇవి పీఠిక అస్మత్ ప్రత్యయ గోచరే విషయని చిదాత్మకే యుష్మ ప్రత్యయ గోచర విషయస్య తద్ధర్మాణాంత్య అధ్యాస అస్మత్ అంటే ది రియల్ నేను ఆత్మ యుష్మత్ అంటే ది ఫాల్స్ నేను అదర్వైజ్ నోన్ యాజ్ యు ఐ ఈజ్ ద రియల్ ఐ యర్ ద యుష్మత్ యు ఈజ్ ద బాడీ ఆర్ ద అన్రియల్ పార్ట్ ఓకే అస్మత్ ప్రత్యయ గోచరే విషయని చిదాత్మకే యుష్మ ప్రత్యయ గోచర విషయస్య తత్ ధర్మాణం చ అధ్యాస నిత్యా భవితుం యుక్తం తథా అపి అన్యోన్యస్మిన్ అన్యోన్యాత్మకతాం అన్యోన్య ధర్మాన్ చ అధ్యస్య ఇతరేతరౌ అవివేకేన అత్యంత వివిక్తయోః ధర్మ ధర్మిణోః మిథ్యాజ్ఞాన నిమిత్తః ధర్మ ధర్మిణి ధర్మ ఇస్ అట్రిబ్యూట్ ధర్మ ఇస్ నాట్ ది లా అండ్ ఆర్డర్ హియర్ ధర్మ ఇస్ ద అట్రిబ్యూట్ ధర్మి ఈజ్ ది అట్రిబ్యూట్స్ ఆఫ్ ది ధర్మి ఆఫ్ దట్ వన్ ఇస్ కాల్డ్ ధర్మి ఆత్మ ఇస్ ద ధర్మి ది ధర్మాస్ ఆఫ్ ద ఆత్మ ఆర్ ఫర్గాటన్ ది ధర్మాస్ ఆఫ్ ది అనాత్మ ఆర్ సూపర్ ఇంపోజ్ ధర్మిణ ధర్మములు మిథ్యాజ్ఞాన నిమిత్త సత్య అనృతే
మిథిని మిథునీకృత్య మిక్సప్ ఆఫ్ ద రియాలిటీ విత్ ది అన్రియాలిటీ అహమిదం మమేదం ఇది నేను ఇది నాది ఇది ఈ విధముగా నైసర్గిక అంటే వెరీ న్యాచురల్ ఇట్ అపియర్స్ దాట్ హూ ఆర్ యూ ఐఎమ్ శర్మ వాట్ ఈస్ యువర్ ప్రొఫెషన్ ఐఎమ్ డాక్టర్ ఐఎమ్ గ్రాండ్ ఫాదర్ ఐఎమ్ దిస్ ఐఎమ్ దట్ సో మెనీ అట్రిబ్యూట్స్ యాడ్ అహమిదం దీస్ ఆర్ మైండ్ దే ఆర్ మై పీపుల్ మమేదం ఇది నైసర్గికో అయం లోక వ్యవహార దిస్ ఇస్ నాట్ శాస్త్ర వ్యవహార దిస్ ఇస్ నాట్ పారమార్థిక తత్వం దిస్ న్యాచురలీ అకరింగ్ థింగ్ ఈజ్ హ్యావింగ్ ఓన్లీ ఏ వ్యావహారిక సత్త ఒక్కొక్క దానిలో అన్య తాదాత్మ్య భావాలను ఆరోపించి వాని భేదం తెలియక అత్యంత భేదం కల ధర్మధర్మలను గ్రహింపజాలని మిథ్యాజ్ఞానం వలననే సత్య అసత్యాలను జోడించి ఇది నేను ఇది నాది అనే లోక వ్యవహారము కలుగుచున్నది ఆత్మానాత్మల మిక్సప్ అని చెప్పుకోవచ్చు. సరే ఇంకా ఏమన్నారు నను అవును అవునంట అవును చెప్పారు కదా అంట నను జీవాత్మన కల్పిత అసత్యత్వాత్ కథం తస్య సత్య పరమాత్మ బేధ ఇది చేత్ అంటే అసత్యమైనటువంటి ఈ అనాత్మ యందు ఈ కల్పితమైనటువంటి మిథ్యాభావము పరమాత్మ ఇది వేరు కదా ఎలా వచ్చాయి అని అడుగుతున్నాడు. అయితే పారమార్థిక వ్యావహారిక ప్రాతిభాసిక చేతి జీవ త్రివిధ మూడు రకములైన జీవులు ఉన్నారు పారమార్థిక జీవుడు వ్యావహారిక జీవుడు ప్రాతిపాసిక జీవుడు. ఏతే జీవా సుషుప్తి జాగ్రత్త స్వప్నాభిమాన సుషుప్తి స్వప్నాభిమాని ఎవడు ప్రాతిపాసిక స్వప్నాభిమాని ఎవడు ప్రాతిపాసిక జీవుడు వ్యవహారికంగా ఎవడు జాగ్రత్త స్వప్నాత్మ. యథా జలే తరంగ కల్పిత జలము నుండి తరంగములు వచ్చినట్లే తరంగే చేన నురుగు కల్పిత తథా పారమార్థికే వ్యవహారిక వ్యావహారిక ప్రాతిపాదిక కల్పిత పారమార్థికము నుండి వ్యావహారికము వ్యావహారికం నుండి ప్రాతిపాత యథా మాధుర్య ద్రవ శైత్యాన్ని నీరుంది అనుకోండి దానికి మాధుర్యం ఉంటుంది ద్రవరూపం ఉంటుంది చల్లదనం ఉంటుంది పరమార్థత జల నిష్టాన్యవ తరంగే భాంతి తద్వారా తేనేపి భాంతి తద్వత్ సచ్చిదానంద కూటస్థ పరమార్థిక నిష్ట సంతో వ్యవహారికే భాతి ద్వారాచ ప్రాతిపాసిక త్రూద ప్రాతిపాసిక. అదే విధముగా ప్రాతిపాసిక జీవుడు వ్యావహారిక జీవుని విడిచి ఉండడు. ప్రాతిపాసిక జీవుడు అంటే స్వప్న జీవుడు, స్వప్న జీవుడు వ్యావహారికంలో ఏది ఉందో అదే స్వప్నంలో వస్తుంది. దీనికి తెలుగు చేత ఎలా ఉంటుందంటే అయ్యా జీవాత్మ కల్పితుడు అన్నారు కదా, కల్పితమైన వస్తువు ఇప్పుడు అసత్యమే కదా, అట్టి వాడు సత్యముకు పరమాత్మ అని ఎలా మిస్టేక్ అవుతుందండి, అవడం ఎలా పుసుకుతుంది అనగా జీవుడు త్రైవిధ్య కల్పితుడు నాయన పరమార్థికుడని వ్యావహారికుడని ప్రాతిభాసికుడని జీవుడు మూడు తెరగుడు. ఈ ముగ్గురు వరుసగా సుషుప్తి, సుషుప్తిలో మరి వ్యవహారము లేదు ప్రతిభాస లేదు ఉన్నదంతా చైతన్యమే, అదే పారమార్థిక జీవుడని జాగ్రత్త వ్యవహారికుడని స్వప్న ప్రాతిభాసికుడని అభిమానుడు. జాగ్రత్త అవస్థ అభిమాని వ్యవహారికుడు, స్వప్నావస్థ అభిమాని ప్రాతిభాసికుడు, సుషుప్తిలో ఏమీ లేని స్థితిలో చైతన్యమే ఉన్నది కాబట్టి అది పారమార్థికుడు. నీటిలో తరంగము ఎలా కల్పితమో, తరంగమునందు ఫేనము నురుగు ఎట్లా కల్పితమో అట్లే పారమార్థిక జీవుని యందు వ్యావహారిక జీవుడు, వ్యావహారిక జీవుని యందు ప్రాతిభాసిక జీవుడు కల్పితుడు. ప్రియధనము ద్రవరూపము చలధనము నిజానికి నీటి యందు ఉన్నటువంటి గుణములు తరంగంలో కనిపించి దాని గుండా నురుగులో సంక్రమించినట్లు సచ్చిదానంద పరబ్రహ్మము కూటస్థాత్మ యందు ఉండి వ్యావహారిక జీవునిలోను వాటి గుండా ద్వారా ప్రాతిభాసిక జీవునిలోనూ భాషించును. నురుగు తరంగమును విడిచి వేరుగా ఉండలేదు. సముద్రోహి తరంగ వచన సముద్రో నతారంగ అన్నారు షట్పదిలో భగవత్పదం. తరంగము జలమును విడిచి వేరుగా ఉండలేదు. అదే విధముగా ప్రాతిభాసిక జీవుడు వ్యావహారిక జీవుని విడిచి ఉండడు. ఇది బ్రహ్మసూత్రాలకు సంబంధించింది. సరే ఇంకొకటి ఉంది బ్రహ్మ పటవచ్చ
మడత పెట్టిన వస్త్రము మాదిరిగని ప్రళయకాలమునందు కనపడకయుండు. ఈ జగత్తంతా ప్రళయకాలమునందు మడత పెట్టిన వస్త్రము మాదిరిగని. ఒక పంచి తీసుకున్నాం అనుకోండి, మడత పెట్టేసాం అనుకోండి, దాంట్లో ఉన్నటువంటి రంగులు, డిజైన్లు, బోర్డర్లు, మిగతా విశేషాలు తెలుస్తాయా? తెలియవు కదా. ప్రళయకాలంలో అలాగే నిర్విశేషంగా సామాన్యంగా ఉంటుంది అది. అటుదే కనిపించు సృష్టి అంతరమున మడత విప్పిన వస్త్రం మాదిరిగానే. పటవచ్చానందానికి తెలుగు పద్యం రాసిన వారి పేరు కింద వస్తుంది. భావేచ ఉపలబ్ధే ఇంకొక బ్రహ్మసూత్రం. కారణము లేక కార్యము కలుగబోదు, కాన కార్యంబు కలుగుచో కారణంబు కలిగి ఉన్నట్టు తెలుసుకోవలయు మనము. కార్యంబు ప్రత్యక్షమై కనుపించునప్పుడే కారణము హింపనగును, కాన కార్యకారణ విషయ భేదంబు లేదు. ఇఫ్ యు సీ ఎన్ ఎఫెక్ట్ దెర్ మస్ట్ బి ఏ కాజ్ అండ్ దెర్ ఇస్ నో ఇన్హెరెంట్ డిఫరెన్స్ బిట్వీన్ ద కారణ అండ్ ది కార్య. అగ్ని గల చోటనే ధూమం ఆవహిల్లు, అవతరించదు ధూమము అగ్ని లేక. కుండ మట్టి ఉన్నప్పుడే ఉండగలుగు, కుండ గలుగదు మట్టిలే పుండు నడల. కుండ మట్టి ఉన్నప్పుడే ఉండగలుగు. షో మీ ఎ పార్ట్ వితౌట్ దేర్ బీయింగ్ మడ్. దేర్ కెనాట్ బి ఎ పార్ట్ వితౌట్ మృతిక. కుండ గలుగదు మట్టిలే పుండు నడల, పడుగు పేకలు గానీయబడిన నూలు పోగులే లేక పటమెట్లు పుట్టగలదు. కారణము బ్రహ్మమునకు కార్యమైన ఎట్టి, కారణ బ్రహ్మమునకు కార్యమైన ఎట్టి. ఆ కారణ బ్రహ్మానికి మనకి కనిపిస్తున్న రిలేటివ్ రియాలిటీగా ఈ కార్యం జగతి వేరుగలేదు బ్రహ్మముగాక. జగతి వేరుగలేదు బ్రహ్మముగాక. ఇక గౌడపాదాచార్యుల వారి వైదర్భ్య ప్రకరణంలో మాండోక్య కారికలోనికి వస్తాం. రెండవది వైదర్భ్య ప్రకరణం. ఓకే, ఈ వైదర్భ్య ప్రకరణంలో ఆరవ మంత్రం. ఆదావంతే చయన్నస్తి వర్తమానే అపి తత్తథా వితథై సదృశాత్ సంతో అవితథైవ లక్షిత. వితథము అంటే సత్యము కానిది, అనృతం నిజము కాని. అవితథము అంటే నిజం. ఆదియందు మరియు అంతమునందు ఏది లేదో, ఇది చాలా ఆఫ్ట్ కోటెడ్ వెర్స్. అదావంతే అన్నస్తి వర్తమానే తత్తథ. వర్తమానందు కూడా అది లేనటులే. ఆది అంతరంలో లేనటువంటిది వర్తమానంలో ఉండదు. ఫర్ ఎగ్జాంపుల్ దిస్ పర్టికులర్ బాడీ, ఇట్ ఇస్ నాట్ దేర్ బిఫోర్ బర్త్, ఇట్ విల్ నాట్ బి దేర్ ఆఫ్టర్ డిసపియరెన్స్. సో దేర్ ఇస్ నో, ఇట్ ఇస్ నాట్ అవైలబుల్ బిఫోర్, నాట్ అవైలబుల్ ఆఫ్టర్. వర్తమానంలో ఉన్నంత మాత్రాన అది అది అసత్యమే. అసత్యములతో వితథై అంటే అసత్యముతో సమముగా ఉన్న వయసునే అవితథై అసత్యములు కావా ఆరు సత్యములేవా అన్నట్టు కనపడుతున్నాయి. జాగ్రత్తలందు కనపడే వేర్వేరు పదార్థాలు ఆది అంతములందు లేకుండుట వలన రజ్జు సర్పభ్రాంతి ఎలాంటిదో ఈ జగత్ మిథ్యత్వము కూడా అటువంటిదే. అయినప్పటికీ ఆత్మను తెలియని వారికి మోహంలో ఇవి అవితథై అంటే సత్యములా అసత్యములు కావా అన్నట్లు కనిపిస్తాయి. ఇక్కడ మన ప్రాబ్లం కూడా అదే. ఆదావంతే చయన్నాస్తి వర్తమానే అపి తత్తథా వితథై సదృశాత్ సంతో అవితథైవ లక్షిత. రజ్జు సర్ప భ్రాంతికి మూలం ఇక్కడే స్టార్ట్ అయింది. ఈయన ఇట్ అపియర్స్ దట్ హీఈస్ ద వన్ హూ హ్యాస్ స్టార్టెడ్ దిస్ రజ్జు సర్ప ఎగ్జాంపుల్. అనిశ్చిత యథా రజ్జు అంధకారే వికల్పిత సర్వాధారాధిర్ భావై తద్వదాత్మా వికల్పిత. అనిశ్చిత యథా రజ్జు, ఖచ్చితముగా ఇది త్రాడు అని తెలియనటువంటి స్థితి. ఎప్పుడు? పూర్తి వెలుగు లేదు. అప్పుడు మసక చీకటి ఎందు అని చెప్పుకోవాలి. అనిశ్చిత యథా రజ్జు అంధకారే, ఇక్కడ అంధకారం అంటే పిచ్ డార్క్నెస్ అని చెప్పడం. మసక చీకటి ఎందు త్రాడు త్రాడని గుర్తించబడలేదు.
అప్పుడు ఏమైంది, వికల్పము జరిగినది. ఎలా జరిగింది వికల్పము? సప్ప సప్పము ధార నీటి ధార. ఇదే విధముగా మాలా మొదలైన ఆపిహి వై సదా నిత్యముగా తద్వద్ ఆత్మా వికల్పిత, వివిధములుగా కల్పించబడును. ఎప్పుడు? సరిగ్గా తెలియని స్థితిలో మసక చీకట్లో అది పాము అనుకోవచ్చు, నీటి మార్పు అనుకోవచ్చు, లేకపోతే ఒక దండపడి ఉన్నదని అనుకోవచ్చు, ఏదైనా ఇంచుమించు సమానమైనటువంటి పోలికలు ఉన్న పదార్థములతో. ఏనుగు గోర్రము గాడిద అనుకోవడానికి వీలవద్దు. ఆ రెండిటికి కొన్ని సమాన ధర్మములు ఉండాలి, కల్పించబడతాయి. అదే విధముగా ఆత్మ వివిధములుగా కల్పించబడుచున్నది. తద్వత్ ఆత్మ వికల్పిత, అదే విధముగా ఆత్మ వికల్పించబడుచున్నది. సజ్జు సర్ప భ్రాంతి ఎందు ఇదే అధ్యాస. ఇంకొకటి, నిశ్చితాయాం యథ రజ్వం వికల్పో వినివర్తతే రజ్జురే వేతి చద్వైతం తద్వదాత్మ వినిశ్చయ. కంటిన్యూషన్. యథారజ్వం నిశ్చితాయాం, ఎప్పుడు ఇది త్రాడని తెలిసిపోయిందో, వికల్ప వికల్పముడు రకరకములైన అధ్యాసలు వినివర్తతే పోతాయి. ఏ విధముగానైతే త్రాడని నిర్ధారితము కాగా వివిధ వికల్పములు కల్పనలు తొలగిపోయి రజ్జుర్ ఏవేతి, ఆహా ఇది త్రాడే కదా అనేటటువంటి అద్వైతం, త్రాడు కాక వేరే ఏదైనా అధ్యాస ఉండే విషయం అక్కడ లేదు, రెండవది లేకుండా ఒక్కసారి అది త్రాడని త్రలిసిపోతే ఆ పాము హుళక్కి పారిపోతుంది, ఇంకా పాము ఉండదు. అటువంటి అద్వైత స్థితి వస్తుంది. అలాగే ఆత్మ విషయం కూడా నిజం తెలిసిపోతే అప్పుడు జ్ఞానంలో ఈ అధ్యాస ఉండదు అంటూ చెప్తున్నారు. ఓకే. స్వప్నమాయ యథా దృష్టే గంధర్వ నగరం యథా తథా విశ్వమిదం దృష్టం వేదాంతేషు విచక్షణై. స్వప్నమాయే యథా దృష్టే గంధర్వ నగరం యథా, ఏ విధముగానైతే స్వప్నము మాయే అంటే ఇంద్రజాలము కనపడుతున్నాయో, ఏ విధముగా మేఘాలు చూస్తే రకరకాల ఆకారాలుగా భవనాలుగాను ఎలిఫెంట్లుగాను మరొకటిగాను మనకు కనపడుతున్నాయో, అదే విధముగా ఈ జగత్తు వేదాంతేషు ఉపనిషత్తులందు విచక్షణై వివేకవంతుల చేత ఇదం విశ్వం దృష్టం తథా, ఈ జగత్తు అదే విధముగా చూడబడుతున్నది. అంటే వివేకవంతులు ఎలా చూస్తారు? ఉపనిషత్ జ్ఞానంతో ఆహా ఇది స్వప్నంలో కనిపించేది ఎంత నిజమో, ఇది కూడా అంతే నిజం రా, అవేళ మాయలో ఇంద్రజాలంలో చూసింది ఎంత నిజమో, ఈ కనిపిస్తున్నది అంతే నిజం రా, ఆ మేఘాల్లో ఉన్నటువంటి ఆకారాలు నిజమే కావు కదా, అలాగే ఇది కూడా నిజం కాదు అంటూ వివేకం వాళ్ళు తెలుసుకుంటారు. అంటే అధ్యాస అపనయము చేసిన వారి స్థితి. ఓకే. నా నిరోధో న చోత్పత్తిర్న బద్ధో నచ సాధక నమ ముక్షుర్న వై ముక్త ఇత్యేష పరమార్థత. నిరోధము అంటే ప్రళయం, ఉత్పత్తి అంటే సృష్టి రావడం, తర్వాత నా బద్ధో బంధింపబడిన వాడు లేడు, నచ సాధక సాధకుడు లేడు, మోక్షమును కోరువాడు లేడు, నా ముక్త ముక్తుడైన వాడు లేడు అనేదే పరమార్థత, అదే పరమ సత్యము. ఇదే కదా రాశారు మన నిర్వాణ చక్రంలోని, తరువాత ఏమో దశ శ్లోకిలోని, ఈ విషయాలే భగవత్పాదులు ఈ శ్లోకాన్ని ఎక్కువ బాగా విస్తరించి చక్కని భావనలు, నవర్ణ నవర్ణాశ్రమ ఆచార ధర్మ ననే ధారణ ధ్యాన యోగాదయోపి అంటూ అక్కడ రాశారు. ఓకే. శ్వేతాసురంలోకి వస్తున్నా. మాయాంతు ప్రకృతి విద్ధి మాయినం చ మహేశ్వరం, మాయాంతు ప్రకృతి విద్ధి మాయినం చ మహేశ్వరం తస్యావయవభూతైస్తు వ్యాప్తం సర్వమిదం జగత్. సర్పమునకు రజ్జువు వలె మాయకు సత్త ప్రగురుకు పరమేశ్వరుని మాయిగా అనగా మాయగలవాణిగా ఎరుంగవలయము. మాయినం, మాయ అంటే అక్కడ ప్రకృతి, ప్రకృతి మాయిన రజ్జువునందు కల్పితమైన సర్పము వలె పరమాత్మయందు ఆభాస మాత్రముగా కల్పితముడైన అవయవములచే పూరాది ప్రపంచమంతయు వ్యాప్తమై ఉన్నది. పూతైస్తు వ్యాప్తం సర్వం ఇదం జగత్, తస్య అవయవ పూతైస్తు,
ఆయన అవయవములుగా ఇది మాయగా కనిపిస్తున్నది. ప్రకృతి అనేటటువంటిది మాయ. ఆ మాయ మాయ మహేశ్వరుడు ఆ మాయకు అవలా ఉన్నాడు. ఆ రెండిటి కాంబినేషనే కదా ఇది. జన్మాంత శతాభ్యస్త మిథ్యాసం పరవాసన సాతిరాభ్యాస యోగిన వినాక్షయతే క్వచిత్. ఈ సంసారపు అనుభవములు సంసార వాసన మిథ్యా వాసనలు జన్మాంత శతాభ్యస్త అనేక నూర్ల కొలది జన్మముల వాసనలు ఇవి ఏ మిథ్య. ఇవి చిరాభ్యాస యోగేన సాధనాభ్యాసములు లేక వినా లేకుండా నక్షీయతే క్వచిత్ చిన్న పిసరు కూడా కరగవు నశించవు. ఈ జగత్ మిథ్యత్వాన్ని అనిత్యత్వాన్ని గుర్తుంచుకొని ఏమరపాటు లేకుండా ఎల్లప్పుడూ ప్రవర్తించాలి. ముక్తి కోపనిషత్ తరువాత ఏకో దేవః సర్వభూతేషు గూఢః సర్వవ్యాపి సర్వభూతాంతరాత్మ కర్మాధ్యక్షః సర్వభూతాధివసః సాక్షి చేత కేవలో నిర్గుణశ్చ అద్వితీయుడు ప్రకాశ స్వరూపుడు దేవః అన్నారు కదా. అగు పరబ్రహ్మము సర్వభూతేషు గూఢముగా అంతర్భూతుడై అంతరాత్మయే ఉన్నాడు. సర్వవ్యాపి ఇతడే ఆయా ప్రాణులు నచ్చు నానావిధ కర్మలకు అధిష్టాత కర్మాధ్యక్ష సర్వభూత అధివాస సర్వద్రష్ట సాక్షి చైతన్యము కలుగు చేయువాడు చేత కేవలుడు నిరుపాతికుడు నిర్గుణుడు సత్వాది గుణరహితుడును అయి ఉన్నాడు. అంటే చైతన్యమే సత్యము, మిగతాదంతా అధ్యాత. చాలా ఫేమస్ కోట్, అందరికీ తెలిసినదే పురుష సూక్తంలో వేదాధమేతం పురుషం మహాంతం ఆదిత్యవర్ణం తమసస్తు పరే సర్వాణి రూపాణి విచిత్య తీర నామాని కృత్వా అభివదన్ యదస్తే. బుద్ధి వితర్కము వలన అనేక రూపములుగా తెలియను, నామాని కృత్వా అభివదన్ యదస్తే సర్వరూపాణి విచిత్య తీర. అవిద్య భిన్నత్వము ఏకో దేవో బహుశ సన్నివిష్ట ఒకే పరమాత్మ బహుధా అనేకుల ఎందు సన్నివిష్ట ప్రవేశించును. ప్రేమేకోసి బహున్ అనుప్రవిష్ట నీవు ఒక్కడవే ఏకమేవ అద్వితీయమై ఉండి అనేక కనుల ఎందు అనేకుల ఎందు అనుప్రవేశం చేసినట్టు కనపట్టుతున్నావు. సర్వాంతర్గత తైత్రేయ అరణ్యకం. సూర్యో యథా సర్వలోకస్య చక్షు నలిప్యతే చక్షురై పాశ్య దోషై ఏకస్తథ సర్వభూతాంతరాత్మం నలిప్యతే లోక దుఃఖేన వాక్య. నిన్న చూశాం కదా సూర్యకాంతిలో రకరకములైనటువంటి పనులు జరుగుతాయి. ఈ సంసార ధర్మాలన్నీ ఆత్మస్వరువులలోనూ ఉన్న ఆత్మకు అంటుతాయా? ఆత్మ మనలో ఉంది కదా, మనం చేసే సంసార ధర్మాలు ఈ ద్వంద్వాలన్నీ ఆత్మకు అంటుతాయా? ఆశంక అంటే డౌట్. ఆదిత్య భగవాను వెళుతుల్లో సకరలోకులు తమ కన్నులతో ఆయా వస్తువులను చూస్తున్నారు కదా. మన చూపులోని దైవీ శక్తి ఆదిత్యుడే కదా. ఆ వెలుగులో పుణ్యకార్యాలు పాపకార్యాలు కూడా చేస్తున్నారు కదా. ఈ కర్మ ఫలాలు అంటూ సూర్యునికి ఉన్నదా? లేదు కదా. అలాగే అందరిలోనూ ఒక్కడై ఒకే విధముగా ప్రకాశించు ఆత్మకు లోకులలోని లోకములోని సుఖ దుఃఖములు అంటనే అంటవు. నలిప్యతే లోక దుఃఖేన బాహ్య కఠోపనిషత్తు. ఇంకా వస్తుంది, గురుగారు బోధిస్తారు. యస్మిన్ సర్వాణి భూతాని ఆత్మైవాభూత్ విజానత తత్ర కోమోహః కస్సుఖః ఏకత్వం పశ్యత. ఈశంలో మనకు నారాయణ గురించి బోధించారు. సర్వభూతములను పరమాత్మ స్వరూపముగా తెలుసుకున్న పిదప యస్మిన్ ఏ సమయమునందైతే, అంటే ఎవరి ఎందైతే చెప్పరా భగవత్పాదులు, ఇన్ ద స్టేట్ వేర్ యు హ్యావ్ అండర్స్టూడ్ దట్ ఆల్ ద భూతాస్ ఆర్ ఆఫ్ ది పరమాత్మ యస్మిన్ సర్వాణి భూతాన్ని ఆత్మైవ అభూత్ విజానత తత్ర అటువంటి స్థితిలో మోహ మోహమెక్కడ శోక శోకమెక్కడ ఏకత్వం అనుపశ్యత దర్శించేది నానాత్వంలోని భిన్నత్వంలో ఉన్నటువంటి ఈ నిత్యా ప్రపంచంలో ఉన్న ఏకత్వాన్ని కదా జ్ఞాని చూస్తారు. ఈశావాసి
मत्तो अन्यदस्ति चेन् मिथ्या यथ मरुमरीचिका ना कन्ना वेरे एदना उन्नादी अन्नावु अनुको मत्तो अन्यत् अस्ति चेत् अंटे उन्नदंटे मधुम यथ मरुमरीचिका ये विधमगा मरुदे ఎండమావిలోని జలము మిథ్యయో ఇది కూడా మిథ్యయే పంచాకుమార వచనే భీతిశ్చేదస్తి కించన పంచాపుత్రుని తాలూకా ప్రగల్భములకు భయపెట్టిన మాటలకు ఎవరు భయపడతారు ఆత్మకానిది ఏదైనా ఒకవేళ ఉన్నది అంటే మత్తో అన్యదు అస్తి చేత్ అంటే అది యథా మధు మరుమరీచిక ఎండమావిలోని నీరు వరే మిథ్యా మిథ్యయే ఆపాసయే అత్యాసయే వంధ్యాపుత్రుని బెదిరింపు మాటలకు ఎక్కడైనా ఎవరైనా భయపడతారా వంధ్యాకుమార వచనే భీతిశ్చేద్ అస్తి కించన మత్తఃపరతరం నాణ్యత్ అస్తి కించిత్ అస్తి ధనంజయ మత్తఃపరతరం నాణ్యత్ అస్తి ధనంజయ అన్యత్ కించిత్ నా అస్తి ధనంజయ మైసర్వమిదం ప్రోతం సూత్రే మణిగణాయివ అన్నారు కదా శతశృంగేణ నాగేంద్రో మృతశ్చేత్ జగదస్తి తత్ మృగకృష్ణా జలం ప్రీతిత్వా తృప్తశ్చేదస్తిదం జగత్ శతశృంగం అంటే కుందేటి కొమ్ము ఉచ్చుకుని పాము చచ్చిపోయింది అన్నారు ఎవడో నాగేంద్రం అంటే పాము ఒక శతశృంగము కుందేటికి కొమ్ము ఉండదు ఆ కొమ్ము గుచ్చుకుని ఒక పెద్ద పాము మరణించినదంటే అది ఎంత వట్టి మాట మృతశ్చేత్ జగద్ అస్తితత్ అప్పుడు జగత్ ఉన్నట్టే మరి అంత అసత్ మృగతృష్ణ జలం పీత్వా అంటే అక్కడ ఉన్నటువంటి ఎండమావిలో నీరు త్రాగి తృప్తశ్చేదస్తి ఇదం జగత్ దప్పిక తీర్చుకొనట ఒకడు మృగతృష్ణలో జలాన్ని త్రాగి దప్పిక తీర్చుకున్నాడట అలా ఉన్నదండి నమ్మవలసిందే ఈ జగత్తు విషయాన్ని అంటున్నారు ఉపనిషత్తి సుప్తికార జగత్ గగనే నీలిమా సత్యే జగత్ సత్యం భవిష్యతి సత్యం భూషణం చే జగత్ భవేత్ ఆకాశంలో నీలిరైన రంగు సత్యమా అప్పుడు జగత్తు సత్యం అంటే నీలి రంగు ఆకాశంలో సత్యము కానట్లే జగత్తు కూడా సత్యము కాదు ఆలకిత్తులో వెండితో ఆమె మంచి ఆభరణాలు తయారు చేయించుకుందుట భూషణం నమ్మవలసిందే అప్పుడు జగత్తు మిథ్య కాదు అంటే ఇట్ ఇస్ సో ఇంపాసిబుల్ దట్ ఈస్ ఆహా ఎన్ దట్ అధ్యాస అంటున్నారు మా సత్పూర్వం మృగమర్చ్యోహి అగచ్చే జగత్ భవేత్ గోస్తనాద్ద్భవం క్షీరం పునరారోపణే జగత్ ఒక నెలకు ముందు మర్చిపోయిన మరణించిన వారు మళ్ళీ తిరిగి వచ్చేశారు అని చెప్పారు ఎక్కడైనా అవుతుందా అలాగే ఆవు పొదుగు నుంచి పితికిన పాలు మళ్ళీ పొదుగులోకి ఎక్కించేశారు విఘ్నేశ్వరుడు పాలు తాగుతున్నాడు ఏంటండి ఈ మిథ్యలో జీవించడం విఘ్నేశ్వరుడు ఎక్కడైనా పాలు తాగుతాడా మా సత్పూర్వ మృతో మృత్యో అగచ్చేత్ జగత్ భవేత్ ఆగచ్చేత్ వచ్చాడు అంటే జగత్ భవేత్ గోస్తనాదుద్భవం క్షీరం పునరారోపణే జగత్ ఒక నెల ముందు మరణించిన వ్యక్తి తిరిగి బ్రతికి వచ్చాడట ఆవు పొదుగు నుండి తీసిన పాలు తిరిగి పొదిగిలోనికి ఎక్కించేశారట పైన చెప్పినవన్నీ సత్యములను నమ్మితే నమ్మ సత్యములను అనుకుంటే జగత్తు ఉన్నదోయి అంటే జగత్తు అంత అసత్యం యథా ప్రసక్తి ప్రతిభాస దేహే సర్వాత్మ ధీరేష తథాహి అనాత్మ జన్మాప్య జన్మాప్య శుద్ధయ తృక్షమాదీ ఆరోపయ్యాత్మని సత్య ధర్మాన్ జీవుడు స్వప్నావస్థలయంది ప్రాతిపాసిక శరీరం అంటే స్వప్నంలో ప్రతిఫలించినటువంటి ప్రాతిపాసిక శరీరము నేను అనుభవము కలవాడై దాని ధర్మాలు ఆరోపించుకుంటే బీదవాడిని అయిపోయాను నన్ను కొట్టేశారు లేకపోతే నాకు పాము ఖర్చింది నాకు డబ్బు వచ్చేసింది నాకు ప్రమోషన్ వచ్చింది ఇవన్నీ కళలు వస్తే తన మీద ఆరోపించుకుంటాడు జాగ్రత్త అవస్థ ఎందుకు శరీరాదులందు కూడా నేననుభవము కలవాడై దేహధర్మములకు జనన మరణములను జన్మ అప్యక్షుద్భయ క్షుత్ భయము తృక్ష్రమాదీన్ ఆకలి దప్పికలైన మనోధర్మములు సంకల్పాదులను ఇంద్రియ ధర్మములకు దర్శన శ్రవణాదులను ఆరోపయత్ ఆత్మని సత్య ధర్మాన్ ఆత్మస్వరూపమునందు అధ్యారోపించుకుంటున్నాడు
ఇది ఒక అధ్యాస సర్వవేదాంత సార సంగ్రహము భగవత్పాదుల వారి. ఇప్పుడు వరుసగా మనము ఐదు యోగ వాసిష్ట్యము ఐదు అష్టావక్ర గీత చూస్తాం. సో అష్టావక్ర గీతకు చక్కగా చిన్నయ్య వారు వ్రాసినటువంటి ఇది ఉన్నది. అష్టావక్ర గీత దీనిలో చక్కగా చెప్పబడింది. అలాగే చతుశ్రుతి అంటే బ్రహ్మసూత్ర భాష్యానికి సంబంధించినటువంటి ఈ చతుశ్రుతి కలిగిన ఇంగ్లీష్లో వచ్చినటువంటి శంకరుల వారి భాష్యానికి ఇంగ్లీష్ చేత కూడా మనకు దొరుకుతున్నది. వాటిని కూడా మనము ఉపయోగించుకున్నాం దీంట్లో. ఏవ కర్మస్థ కర్మాణి కర్మ ప్రౌఢ స్వవాసనా వాసనా మనసూన్యాన్ మనసో మనసో మనసు మనసహాని మనసో నాణ్యా మనోది పురుష స్మృత కర్మ యొక్క కర్మలన్నీ మనో సంకల్పం వలననే నిర్వహింపబడుతున్నవి. కర్త ఏదైనా ఒక కర్మ చేశాడు అనుకోండి, ఈ కర్త తాలూకా కర్మలన్నీ కూడా మనసు సంకల్పం. అందుకే సంకల్ప ప్రభావాన్ని కామాను బలమును సంతరించుకున్న వాసనలు అయిపోతాయి ఈ కర్మ. ఆ కర్మరూపమే మళ్ళీ బయలుదేరదు. అంటే సంకల్పము, డెసిషను, యాక్షను, ఫలితము, వాసన, తిరిగి మళ్ళీ సంకల్పం, ఈ సైకిల్లో వస్తాయి. ఈ వాసనలు మనస్సు కంటే భిన్నము కావు. వాసన మనసో నాణ్య, వాసనలు మనసు కంటే భిన్నమైనవి కావు. మనోహి పురుష, అసలు మనసు కూడా ఆత్మే అన్నారు. అంటే ఏమిటి, మనసు కూడా ఆత్మ చైతన్యం వలననే ప్రకాశింపజేయబడుతున్నది. ఈ వాసనలు, ఈ మనస్సు, సంకల్పములు, కర్మేంద్రియముల పనులు, జ్ఞానేంద్రియముల పనులు, మనసులో వచ్చేటటువంటి ఈ తరంగములు, బుద్ధేందరి నిశ్చయాలు అన్నిటికీ, అన్ని బోధలకు ప్రతిబోధ ఆత్మ చైతన్యమే కదా. ఇదే చెప్తున్నారు. మనశ్చిత్తం వాసనాచ కర్మ దైవం చ నిశ్చయ రామ దుర్నిశ్చయ సైత సంజ్ఞా సద్భిరుదాహృత సద్భి ఉదాహృత. అంటే మహాత్ములచే సాధువుల చేత చెప్పబడుతుంది. ఏమిటని, ఓ రామ, యోగ వశిష్ఠం గురుగారు వశిష్ఠుల వారిని రాముల వారికి నేర్పిస్తున్నారు కదా, మనసు, చిత్తము, వాసన, దాని వలన అధ్యాస, కర్మ, దైవము కూడా, ఇవన్నీ చిత్ జడ భేదమును నిశ్చయముగా తెలియని అంటే విధునీకృతము చేసిన ఒక అధ్యాసలో ఉన్నవాణి ఆత్మానాత్మ వివేకము లేని మనస్సు గల పురుషునికి పర్యాయ పదములు. మనస్సు అజ్ఞాని, చిత్తం అజ్ఞాని, వాసన అజ్ఞాని, వాసనల నుంచి అధ్యాస అజ్ఞాని, కర్మ అజ్ఞాని, ఇది దైవము అని ఏదో ప్రతిమను పట్టుకొని నేదం ఎదిదము పాసతే అని అజ్ఞాని. అవి అజ్ఞానికి పర్యాయ పదాలు కావాలి. అంటే యూ కెన్ యూజ్ దమ్ యాజ్ ఇన్ ద సేమ్ సెన్స్ యాజ్ వెన్ యూ సే సంబడి ఇన్ ద చిత్తడ భేదం లేనటువంటి తెలియనటువంటి అనాత్మ వివేకం లేనటువంటి అజ్ఞానికి పర్యాయ పదాలుగా వాడుకోవచ్చు అన్నారు వశిష్ఠుల వారు. ఓకే, కర్మ నాశే మనోనాశో మనోనాశో హి అకర అకర్మత ముక్తస్తేష భవత్యేవ నా ముక్తస్య కదాచన. రామ, కర్మనాశమే మనోనాశము, మనసు నశించుటయే కర్మ సంక్షేమం. కర్మనాశమే మనోనాశం, మనస్సు నశిస్తే కర్మ పూర్తిగా సంక్షేమం, అంటే కర్మ తాలూకా వాసన సంక్షేమం. ఇట్టి మనోనాశము ముక్తులకే కలుగును, కానీ బద్ధులైనటువంటి అజ్ఞానులకు, ముందు చెప్పాం అలాంటి వాళ్లకు కరగదు. ముక్తస్య ముక్తై ఏష భవతి ఏవ నా అముక్తస్య కదాచన, ముక్తుని కాని వారికి ఎప్పటికీ రాదు. ఇంకా ఏం చెప్పారు, కర్మ బీజం మనహస్కంధ కర్చతే అనుభూయతే క్రియాస్తు వివిధాస్తస్య శకాహ చిత్రఫలాహ కరో. వాసన అనే ఒక వృక్షాన్ని ఊహించుకోండి. వాసన వృక్షం ఒకటి బొమ్మ వేయాలంటే దానికి బీజం ఉండాలి, అంటే సీడ్. ఆ సీడ్ ఏంటయ్యా, కర్మ. కర్మయే బీజము. దానికి ఒక స్కందము కావాలి, అంటే ఒక బాడీ,
దట్ ఈస్ మనోగతియే దాని తాలూకా స్కందము, బ్రాంచ్లు, ట్రంక్ అంటాం కదా, చిత్ర విచిత్ర క్రియలన్నీ దాని తాలూకా బ్రాంచెస్, చేసేటటువంటి పనులు, అనుభూతములైనటువంటి క్రియాఫలాలు ఇక్కడ పండుతాయి, పండ్లు అవే కర్మ ఫలము. ఈ విధముగా సంసారం అనే వృక్షమునకు బీజము కర్మ, ఆ కర్మ నుంచి వచ్చినటువంటి ఇదే మనస్సు, అదే శరీరమే దానికి, ఆ వృక్షానికి శరీరము. ఆ మనస్సులో ఉన్నటువంటి చిత్ర విచిత్రమైన వృత్తులు లేకపోతే ప్రత్యయాలు బోధలు ఏమి ఏర్పడతాయో శాఖలు, వాటి వలన చేసేటటువంటి క్రియలు, ఆ క్రియలకు క్రియలు పుష్పములు అనుకోండి, ఆ క్రియల వలన పుట్టేటటువంటి ఫలములు కర్మ ఫలములు. ఈ విధమున శాస్త్రము వచింపుచ్చుంది. ఇదే చెప్తారు భగవత్పాదులు, బీజం సంస్కృతి భూమి జత్యతు తమూదేహత్మధీరంకురో రాగపల్లవమంబు కర్మ శుభపు కందోసవశాఖిక అగ్రాణింద్రియ సంహితస్య విషయ పుష్పాణి దుఃఖం ఫలం. భోక్తత్ర జీవఖగ, ఈ ఫలాన్ని అనుభవించేవాడు ఈ పక్షిగాడు అంటూ ఆయన వివేక చూడమణిలో వర్ణించారు. భగవశిష్ఠంలో కూడా అదే, ఈ సంసార వృక్షము అన్ని చోట్ల వస్తుంది. అశ్వత్థమేనం సువిరూఢమూలం అసంగ శస్త్రేణ దృఢేన చిత్వా. వస్తుతః నాస్తి అహంకార పరమాత్మన్ అభేదిని, అభేదములో ఉన్న పరమాత్మ కంటే ఏ భేదములు లేని పరమాత్మందు వస్తుతః యథార్థముగా నా అస్తి అహంకార. పరమాత్మ యందు అహంకారం అంటే అహం మమ అనే దోషం ఉన్నది ఉండదు, అనున్నది లేదు. అది కానీ తీక్ష్ణ ఆతపం అంటే ఎండ, తీక్ష్ణమైన ఎండ యందు మృగతృష్ణ ఎండ మావి పోలే భ్రాంతిచే అధ్యాసచే పరమాత్మ యందు విభేదములు ఉన్నవా అన్నట్లు ప్రతిపాదించుచున్నది. ఇదే ఆభాస, ఒక రిఫ్లెక్టెడ్ ఎక్స్పీరియన్స్. దట్ రిఫ్లెక్టెడ్ ఎక్స్పీరియన్స్ గివ్స్ అన్ ఎక్స్పీరియన్స్ ఆఫ్ డివిజిబిలిటీ ఆర్ ప్లూరాలిటీ విచ్ ఇస్ నాట్ ది యాట్రిబ్యూట్ ఆర్ ది లక్షణ ఆఫ్ పరమాత్మ. వస్తుతః నాస్తి అహంకార పరమాత్మని అభేదిని. అసమ్యక్ దర్శనం అంటే అసమ్యక్ దర్శనుడు అన్నారు ఆయన. ఎవరు సమ్యక్గా చూడలేనివాడు అసమ్యక్ దర్శనుడు అంటే అనాత్మ భావంలో ఉన్నవాడు, అంటే ఈ రజ్జు సర్ప భ్రాంతిలో భ్రాంతిలో ఉండేవాడు. తీక్ష్ణమైనటువంటి ఆతపంలో ఎండలో మృగతృష్ణలో నీరు ఎవరైతే చూస్తారో వారు అసమ్యక్ దర్శి. అసమ్యక్ దర్శనాన్ మార్కి సరిత్ అంటే నీరువలే ఇవ ఆతపే, సరిత్ తీవ్ర ఆతపే, తీవ్రమైన ఆతపం అంటే ఎండ ఎందు మరుభూమి ఎందు మృగతృష్ణను భావించినట్లు. ఇది ప్రతిపాదన. ఓకే, అష్టావక్రంలోకి వచ్చాం. ఇది కూడా అష్టావక్రం కావచ్చు కాదు, అయిపోయింది కాదు. ముక్తిమిచ్చసి చేత తాత అంటే నాయన, ప్రియంగా మాట్లాడడాన్ని తాత అంటారు. తాత అంటే నాయన అంటాం కదా, అదన్నమాట. ముక్తిమిచ్చసి చేత తాత విషయాన్ విషవత్ చజ. ఓ జనకరాజా నాయన, నీకు ముక్తిం ఇచ్చసి చేత్, నిజముగా మోక్షేచ్ఛ గలదేని, శరీర ఇంద్రియ సంబంధిత విషయములను, విషయాన్ శరీరానికి మనసుకి ఇంద్రియాలకి అంతఃకరణాలకి సంబంధించిన విషయములను విషవత్ చజ, విషము వలె పరిత్యజింపుమా. క్షమ ఆర్జవ దయాతోష సత్యం. ఏం గుణాలండి? క్షమ ఆర్జవము అంటే సరళత, దయ దోషం అంటే సంతోషము, సత్యము ఉన్నకు సాత్విక గుణముడు అమృతమైనది. పీయూషవత్ అంటే అమృత సమానమని ఎరిగి వాటి ఎందే స్థిరముగా నిలిచియుమా. పీయూషవత్ భజ. బ్యూటిఫుల్ స్లో. ముక్తిమిచ్చసి చేత్తాత విషయాన్ విషవత్ చజ, క్షమ ఆర్జవ దయా దోష సత్యం పీయూషవత్ భజ. అష్టావక్ర గీతలో మొదటి చాప్టరు ఫుల్గా ఈ అధ్యాస, ఈ తాలూకా మిథ్యా జ్ఞానం గురించే ఉంటుంది. నాలుగో శ్లోకం చూద్దాం.
यदि देहं पृथक्कृत्य चित्ति विश्राम्य तिष्ठसि अथुनैव सुखी शान्तो बन्धमुक्तो भविष्यसि अथुनैव राइट नाउ अंटां कदा वेन वेंटनी బంధముక్త ఉపవిశ్యసి బంధము నుండి విడవడతాడు. విడవడేమంటవుతాడు? సుఖీ శాంతో భవిష్యసి బంధముక్తో భవిష్యసి. ఎప్పుడు? యది దేహం పృథక్కృత్య, అనాత్మాత్మ వివేకంతో దేహాన్ని పృథక్ కృత్య అంటే వేరుపరచి సెపరేట్ ది గ్రెయిన్ ఫ్రమ్ ద చార్ అంటాం కదా. ఊక పొట్టు ఎవరు కావాలండి? గ్రెయిన్ కదా కావాలి. అంటే జ్ఞానంలో అనాత్మని వేరుపరచి నీ స్వరూపమైన చైతన్య చైతన్యమునందే చితి అంటే చైతన్యమునందే విశ్రామ్య రెస్ట్ యువర్ సెల్ఫ్ అంటే చైతన్య నిరంతరము తిష్టసి నిలచి ఉండుమా అంటే ఏంటవుతుందండి? అథునైవ ఎట్ వన్స్ దెన్ వెంటనే సుఖీ శాంతి సుఖీ శాంత శాంత బంధముక్త భవిష్యసి. నీవు ఆనంద శాంత స్వరూపుడవై సంసార బంధము నుండి విడివడదవు. ఏం చేయాలండి? దేహ అనాత్మాత్మ వివేకంతో దేహాన్ని వేరుప్రతి దేహము నేననే భావాన్ని అధ్యాస ఉపనయం కురు. ధర్మాధర్మం సుఖం దుఃఖం మానసాని నతేసి నోక్తాసి ముక్తయేవాసి సర్వగా. ధర్మాధర్మములు ధర్మాధర్మము సుఖం దుఃఖం సుఖ దుఃఖముల వంటి బంధములన్నీ మానసాని మనసునకు చెందినవే కాని తే విభో నా ఆత్మధర్మములు కావు. విభో అంటే ప్రభువు. మనకెవరు ప్రభువు? ఎవరు విభుడు? ఆత్మయే విభుడు కదా. ఆత్మధర్మాలు కావు. ఓ అనంత స్వరూప చైతన్య స్వరూపుడా, నా కర్తాసి నా భోక్తాసి. నీవు కర్తవు కాని భోక్తవు కాని కావు. ఇదే కదా మనము నాయం హంతి నహన్యతే అంటే అది కర్త కాదు, ఆ చంపబడేటటువంటిది కాదు, చంపేది కాదు, చంపబడేటటువంటిది కాదు, కర్త భోక్త కాదు అని అక్కడ నేర్పించారు కదా కఠోపనిషత్తులో మన గురువు గారు. నీవు కర్తవు కాని భోక్తవు కాని కానేరవు. అయితే మరి నేనేమిటి? నిత్యముక్తోసి సర్వదా ముక్త అసి ఏవ ముక్త ఏవాసి సర్వదా. నీవు నిత్య సిద్ధ ముక్తుడవు. ఏమిటి? ద్వంద్వాతీతముగా బతకవయ్యా. అదే అన్యత్ర ధర్మాన్ అన్యత్ర అధర్మాత్ అన్యత్ర కృతాత్ అస్మాత్ అకృతాత్ అన్యత్ర భూతాశ్చ భవిష్యస్య ఏతత్ పశ్యతి తద్వద అని అడిగాడు కదా. ధర్మాధర్మములు సుఖ దుఃఖములు రాగద్వేషములు జయాపజయములు అన్ని ద్వంద్వములు. ఈ ద్వంద్వములకు అతీతముగా ఉంటే అది ఆత్మధర్మాలు ఇవి కావని తెలుసుకుంటే అప్పుడు కర్తత్వం ఉండదు, భోక్తృత్వము ఉండదు, సిద్ధముక్తుడుగానే ఉంటారు. అంటే స్వాధ్యాస అపనయం కురు. ఎలాగా? ద్వంద్వముల నుండి దూరముగా ఉండి. రాబోయే శ్లోకాలలో అదే చెప్తారు. అహం కర్త్యేత్యహం మహాకృష్ణ హిదంసిత మహాకృష్ణ అహిదంసిత. మహా గొప్పదైన కృష్ణ హి నల్ల త్రాచు పాముచే దంసిత కాటు వేయబడితివి. ఏమిటండి ఆ నల్ల త్రాచు? అహంకారం అనే నల్ల త్రాచు. అహం కర్త, నేను కర్తను, నేను నాకు అహంకారం వలన నేను కర్తననే భావన. ఈ భావన వలన అదే నల్లత్రాచు పాము కాటు వేసినవాడు ఏ విధముగా దుర్మరణం చెందుతాడో ఈ విధంగా అహంకారము నేను కర్త అనే అధ్యాసకుడునైతే రకరకముల దుఃఖములను మళ్ళీ మళ్ళీ సైకిల్లో పడతాడు. ఇప్పటికైనా నాహం కర్తేది ఐఎమ్ నాట్ ద డూయర్, నేను కర్తను కాను అనే విశ్వాసమును అమృతమును త్రావుమా. విశ్వాస అమృతం పీవా, విశ్వాసము అనే అమృతాన్ని తాగి సుఖం భవ సుఖముగా నుండుము. అంటే అధ్యాసం పోనాడుమా, అఖండానందము నుండుమా. ఇక్కడ చెప్పే విషయాలే అక్కడ చెప్తున్నారు యోగ వాసిష్టంలోని అష్టావక్రంలో. ఇంకొకటి ఉంది అష్టావక్రం. ఎత్ర విశ్వమిదం భాతి కల్పితం రజ్జు సత్పవత్
ఆనంద పరమానంద స్వబోధస్త్వం సుఖం చర త్వం సబోధః సబోధః సుఖం చర. నీవు పరమానంద రూపివై సుఖించుమా. ఏమిటి చేసి ఎత్ర విశ్వమిదం భాతి కల్పితం రజ్జు సప్తవత్ నిజమునకు నీవు సచ్చిదానంద స్వరూపుడవయ్యా. దట్ ఈస్ ద రియాలిటీ. ఐఆమ్ బ్రహ్మన్ దాన్ని వదిలేశావు. అట్టి నీయందు రజ్జోనందు కలిగిన సర్పభ్రాంతి వలె అంటే అధ్యాస వలన క్షేపము కలిగినది. ముందు ఆవరణం ఉన్నది, ఆయన బ్రహ్మన్ అని తెలుసుకోలేకపోయాడు. అది ఆవరణం జ్ఞానము దాని తలుక తమో గుణం. ఆ తరువాత విక్షేపం. ఆ విక్షేపము వలన ఈ ప్రపంచమంతా నిజమని తెలుస్తుంది, అనిపిస్తోంది. మిథ్యా ప్రపంచమంతా నిజమని తెలుస్తుంది. ఈ అధ్యాసను అపనయము చేసి అధ్యాస అపనయం కురు. పరమానంద స్వరూపివై సుఖించుమా. ఎత్ర విశ్వమిదం భాతి కల్పితం రజ్జు సత్వత్ ఆనంద పరమానంద స్వ స బోధత్వం సుఖ సుఖం చర. దీనితో రిఫరెన్సెస్ అయిపోయాయి. 5 యోగ వాసిష్ఠము, 5 అష్టావక్ర గీత, మిగతా ఉపనిషత్తులు, బ్రహ్మసూత్రాలు చూశాం. అయితే అబ్సల్యూట్ రియాలిటీ, త్రికాలాబాధ్యము, ఎర్రర్ ఆఫ్ మిస్ఐడెంటిఫికేషన్ ఆర్ మిస్టేకింగ్ అన్నాం కదా, అంటే ఏమిటి అధ్యాస త్రికాల బాధ్యము, అవస్థాత్రయ విజృంభిత సాక్షి. అవస్థాత్రయములు 3 అవస్థలు ఉన్నాయి కదా జాగ్రత్త స్వప్న సుషుప్తులలో వేరువేరుగా ఉంటుంది. వీటికన్నిటికీ విజృంభిత సాక్షి. త్రిగుణాతీతము, నిర్గుణము, త్రిగుణముల ముప్పేట, షడూర్మి రహితము. ఏమిటండి ఊర్ముడు? అశనా పిపాస శోకామోహ జరా మరణాలు. అశనా పిపాసలు మా ప్రాణధర్మములు, శోకమోహములు మనస్ధర్మాలు, జరా మరణాలు శరీర ధర్మాలు. ఈ ధర్మాలన్నీ లేనటువంటిది అబ్సల్యూట్ రియాలిటీ. ఎర్రర్ ఆఫ్ మిస్కన్సెప్షన్లో అవన్నీ ఉన్నాయనుకోవడం షడూర్మి సహితం. ఉత్పత్తి, ఆప్తి, వికార సంస్కారాలు ఉండవు అని బృహదారణ్యకంలో మనకు రాళ్ళపల్లి గురువు గారు బోధించారు. దేనికి? ఆత్మకు. ఉత్పత్తి అంటే పుట్టడము, ఆప్తి పొందడము, వికారము మార్పు, సంస్కారము సంస్కరించబడము కలిగి ఉండేవి వస్తువులు. అవి ఎర్రర్ ఆఫ్ మిస్కన్సెప్షన్ వలన ఈ వస్తువులే, ఈ విషయములే మనము అనుకుంటున్నాం. కూటస్థము, నిరవయవము, నిష్కలము, దట్ ఈస్ ద అబ్సల్యూట్ రియాలిటీ. పరిణామమే దీనికి ప్రతీక. దీని దొరకే లక్షణం ఏంటంటే వికారం అంటే మార్పు, పరిణామం, సాంగం అంటే పార్ట్స్ ఉన్నాయి, పరిమితం లిమిటెడ్, దేశకాల వస్తు పరిచ్ఛిన్నము, అది పరిచ్ఛేద రహితం. ఇది పారమార్థిక సత్తా అంటే అబ్సల్యూట్ రియాలిటీ, వ్యావహారిక సత్తా అంటే ఈ అధ్యాస. ఈ రెండింటికి ఏమిటంటే డిఫరెన్స్ ఇది. అలాగే వివర్తము, రజ్జు సర్ప దృష్టాంతము, మాయా, అవిద్య, అధ్యాస, అజ్ఞానం, త్రాడు సత్యము, పాము మిథ్య, బ్రహ్మ సత్యము, అధ్యారోపము మిథ్య, పాము కల్పితము, భ్రాంతి మిథ్య, భిన్నతమము భ్రాంతి, కల్పితము అధ్యాస, పాము అనుభవము పూర్వస్మృతి ఫలము, జగత్ అనుభవము వాసనల ఫలము. పాము యందు త్రాడు వివర్తము, జగత్ బ్రహ్మమునందు వివర్తము. త్రాడు లేనిదే పాము భ్రాంతి కలుగదు, బ్రహ్మము లేని జగత్తుకు ఉనికి లేదు. త్రాడు ఉనికి పాము మీద ఆధారపడదు. పాము భ్రాంతికి త్రాడు ఉండడానికి సంబంధం లేదు. బ్రహ్మము ఉనికి జగత్తుపై ఆధారపడదు. వెలుగు ప్రసరిస్తే మరి పాము లేదు, జ్ఞానం ఉదయిస్తే మరి అధ్యాస అపనయమైపోతుంది. అధ్యాస అపనయం గురు. ఈ దేశభ్రాంతి, కాలభ్రాంతి, వస్తుపరి ఈ భ్రాంతి దేశకాల వస్తు పరిచ్ఛిన్నమైనటువంటిది. బ్రహ్మము దేశకాల వస్తు అపరిచ్ఛిన్నము అంటూ రజ్జు సర్ప భ్రాంతిని ఈ దృష్టాంతంతో బ్రహ్మన బ్రహ్మ సత్యమని, జగన్ మిథ్య అని తెలుసుకుంటాం. ఓకే, అనాత్మ తెలియకపోవడమే అజ్ఞానము అధ్యాస. దేహేంద్రియ సంఘాతంతో తాదాత్మ్యం పొందడమే, అదే నేను అనుకోవడమే అధ్యాస. దేహిదేహములను వేరుగా గుర్తించి ఈ దేహాన్ని పృథక్కృత్ చేయకుండా ఉండడమే అధ్యాస. ఆది అంతములో ఉన్న మధ్యన ఉండదు, అదావంతే సయన్నాస్తి వర్తమానే తథా, అదే అధ్యాస. రజ్జు సర్ప భ్రాంతిలో వలె ఉండడమే అధ్యాస.
దేశకాల వస్తు పరిచ్ఛేద భావమే అధ్యాస. నామరూపములను సత్యములనుకోవడము వాచారంభణం వికారో, నామధేయం మృత్తికేత్యేవ సత్యమని తెలుసుకోలేకపోవడము అధ్యాస. భిన్న భావమే ఖండభావమే అధ్యాస. మన నిజమైన విలువలు తెలుసుకోకపోవడమే. మనం ఆ నిధి మీద కూర్చుని ఆ కథ చెప్పుకున్నాం కదా, ఆ నిధిని మిస్ అయిపోయాడు ఆయన. అంటే ఆత్మ అనే నిధి మన దగ్గరే ఉన్నది, అది లేదని ఎక్కడో ఏవో వెతుక్కుంటున్నాం. ఇవి కావాలి అది కావాలి, వేరువేరు నగలు కొండల వలె నానాత్వమే అధ్యాస. ఇవన్నీ జగన్నాటకంలోని వేషాలని తెలుసుకోలేకపోవడము అధ్యాస. ఛాయా ప్రతిబింబాలు రెండింటినీ చూసి ఆ నీడని ప్రతిబింబాన్ని చూసి బింబం అనుకోవడము అధ్యాస. జలములోని చంద్రుని వలె మన కదలికలు అధ్యాస. స్ఫటికమునందు వలె ఆపాదితమైన రంగుల వలె సంసర్గాధ్యాస. ఆత్మ వెలుగులో చేసేవి ఆత్మ చేసినవి అనడము, సూర్యుని వెలుగులో చేసేవి సూర్యుడే చేస్తున్నాడు అనడము వలె అధ్యాస. వ్యావహారిక ప్రాతభాసిక సత్తాలు రెండు, ఈ జగత్ జాగ్రత్త స్వప్నములలో ఉన్నవి రెండూ అధ్యాస. సుషుప్తిలో ఉన్నటువంటి చైతన్యము మాత్రమే మిగిలిన స్థితియే పారమార్థిక సత్తా. జగత్తు పరమాత్మయే అని తెలియకుండుట అధ్యాస. తరువాత సర్వాంతర ఆత్మభావము లేకుండుటయే అధ్యాస. ఇన్ని చదివిన తరువాత ఈ కన్క్లూషన్స్ వచ్చాం. దిస్ ఇస్ ద టేక్ హోమ్ స్లైడ్ అనుకోవచ్చు. సరే, అధ్యాస అపనయం కురు అన్నారు కదా, దానివల్ల ఏమిటండి వస్తుంది? నేను దేహేంద్రియ సంఘాతమును, స్వరూప అధ్యాస దేహాభిమానం. స్వరూప అధ్యాస ఆల్సో కాల్డ్ స్వాధ్యాస. స్వాధ్యాస స్వరూపాధ్యాస దేహాభిమానము, నేను దేహేంద్రియ సంఘాతము. అధ్యాసాపనయం వస్తే ఆత్మజ్ఞానం ఉంటే నేను నిత్య సిద్ధ ముక్త స్వరూపుడను. అహమిదం ఇది నేను, మమేదం ఇది నాది, అహం జీవ నేను జీవుడను. ఇది స్వరూప అధ్యాస. నాహం జీవ ఐ ఆమ్ నాట్ ద జీవ, అహం ముక్తాత్మ, ఐఎమ్ ద లిబరేటెడ్ ఆత్మ. అహం కర్త అహం భోక్త, నాహం కర్త నాహం భోక్త. అహం సంసారి అహం అహంకారి, నాహం సంసారి అహం అహంకార వర్జిత. అహం సుఖీ అహం దుఃఖీ. వందమములు. సచ్చిదానంద కేవల శివోహం అక్కడ. శరీరాదులు ప్రపంచము సత్యము, శరీరాదులు ప్రపంచము అధ్యాస. ఇక్కడ నేను పుట్టాను, సహస్ర చంద్ర దర్శనం చేశాను, 60వ పెళ్లి చేసుకుంటాను, షడ్వికారములు నాకు ఉన్నాయి. పుట్టుక జయతే వర్ధతే అపక్షయతే విపరిణిమతే నశ్యతే. ఇవి షడ్వికారాలు. అక్కడ నజాయతే నమ్రియతే వా కదాచిన్, నాయం భూత్వా భవితావాన భూయ అజో నిత్య శాశ్వతోయం పురాణో నహన్యతే హన్యమానే. అదే శ్లోకము ఇంచుమించుగా కఠోపనిషత్తులో కూడా నజాయతే మ్రియతే వా విపశ్చిత్ అంటూ అక్కడ వస్తుంది. నేను దేశకాల వస్తు పరిచ్ఛిన్నుడను, నేను అనంత అఖండ నిత్య సచ్చిదానంద ఆత్మను. సాధ్యాస అపనయం కురు, సాధ్యాసను పోగొట్టుకో. అయిందండి, ఉండండి. ఈయన అన్నమాచార్యుల వారు ఏంటంటున్నారు, నిగమ నిగమాంత వర్ణిత మనోహర రూప నగరాజధరుడ శ్రీనారాయణ, దీపించు వైరాగ్య దివ్య సౌఖ్యం దీయ ఓపక కదా నన్ను ఒడబరపుచు, పై పైనే సంసార బంధముల కట్టేవు నా పలుపు చెల్లున నారాయణ. వైరాగ్యంతో ఆత్మభావాన్ని తెలుసుకోనివ్వకుండా ఈ సంసారం అనే అధ్యాసులు పడేసావయ్యా నన్ను. వివిధ నిర్బంధముల వెడల ద్రోయక నన్ను భవసాగరముల తడబడజేతువా. ఈ సైకిల్ ఆఫ్ బర్త్ ఇండస్ట్రీలో పడేస్తావా, నిర్బంధాలను త్రోడత్రోయవా, త్రోయనివ్వవా నన్ను. దివిజేంద్ర వంద్య తిరు వెంకటాత్రీశ నవనీత చోర నారాయణ. ఈ శ్లోకము ఈ పాట ఎగ్జాక్ట్ గా ఈ అధ్యాస అపనయం కురు,
అనే దానికి. అధ్యాస అపనయం అయితే ఏమిటవుతుందండి, ఇవన్నీ పోతాయి, ఉండే పరమాత్మ మాత్రమే మీకు. ఈ ఆధార్ కార్డు చూడండి, మనందరికీ ఆధార్ కార్డు ఉంది, దీంట్లో నేమ్ ఉంది, దానికి ఒక డేట్ ఆఫ్ బర్త్ ఉంది, ఆ వ్యక్తికి ఆమెకు ఆయనకు ఆయనకు జెండర్ ఉన్నది, ఆమెకు కానీ ఆయన నంబర్ ఉన్నది, ఒక క్యూఆర్ కోడ్ ఉన్నది, గవర్నమెంట్ ముద్ర ఉన్నది. ఇది మన తాలూకా ఆధార్ కార్డు. అందరి దగ్గర ఉందా? ఇట్ ఈస్ ఫేక్. రిమంబర్ ది ఆధార్ కార్డ్ వీఆర్ హ్యావింగ్ ఈ సింప్లీ ఫేక్. సింప్లీ ఫేక్. వై? అవర్ రియల్ ఆధార్ కార్డ్ ఈజ్ సర్వం కల్పితం బ్రహ్మ, ఇష్యూడ్ బై ఓంకార, విచ్ ఇస్ పరమాత్మ ప్రతీక. ఇన్ ఎ స్టేజ్ వెన్ ఐ ఆమ్ వన్ విత్ ఎవ్రీ వన్. వాట్ ఈస్ ద నేమ్ ఆఫ్ దట్ పర్సన్? దర్ ఇస్ నో పర్సన్ దేర్. వాట్ ఇస్ ద నేమ్? సత్యత్ ఆనంద. వాట్ ఇస్ ద డేట్ ఆఫ్ బర్త్? నాట్ బోర్న్. వాట్ ఈస్ ద జెండర్? దర్ ఇస్ నో జెండర్. వాట్ ఈస్ ద ఆధార్ స్పెసిఫిక్ నెంబర్? దర్ ఇస్ నో నెంబర్. న్యూమరో యూనో ఏకమేవ అద్వితీయం చిదానంద రూప శ్రీవోహం శ్రీవోహం. దిస్ ఇస్ ద ట్రూ ఆధార్ కార్డ్. యు హ్యావ్ టు మూవ్ ఫ్రమ్ ద ఫేక్ ఆధార్ కార్డ్, మిథ్యా ఆధార్ కార్డ్, టు సత్య ఆధార్ కార్డ్, అ ట్రూ ఆధార్ కార్డ్. దట్ ఈస్ ద స్వాధ్యాస అపనయం గురు. ఓకే, గురుగారు రాసినటువంటి అనాత్మశ్రీ విగ్రహణం అనే దానిలో ఉన్న శ్లోకాలలో మూడింటిని అద్వైత ప్రార్థనలుగా మూడు శ్లోకాలు తీసుకుని ఈనాటి అధ్యయనాన్ని ముగించుకుంటాం. లబ్ధ్వా విద్యారాజమాన్య తతస్యం, ప్రాప్త సంపత్ ప్రభవాఢ్య తతస్యం, భుక్త నారీ సుందరాంగీ తతస్యం. ఇటువంటి భోగములు అన్నీ ఉన్నా, వాటి వలన ఏమి ప్రయోజనం? ఏన స్వాత్మానైవ సాక్షాత్తుతో భూత్, కేయూరాజ్యైర్భూషితో వా తతస్యం, కౌశేయాద్వైరావృతో వా తతస్యం, తృప్తో మృష్టాన్నాది మృష్టాన్నాది నా వా తతస్యం, ఏన స్వాత్మానైవ సాక్షాత్తుతో భూత్, దృష్టా నానాచారు దేశస్తత్యం, పుష్ట చేష్ట బంధువర్గస్తత్యం, నష్టం దారిద్ర్యాది దుఃఖం తత్యం, ఏన స్వాత్మానైవ సాక్షాత్తుతో భూత్. ఎవరైతే యహ నా స్వ ఆత్మనైవ సాక్షాత్తుతో అభూత్, స్వ ఆత్మని సాక్షాత్కరింప చేసుకుని వారికి ఇక్కడ చెప్పినటువంటి సకల రకములైన సంపదలు ఉన్నా కూడా వాని వలన ఏమి ప్రయోజనము? ఇవన్నీ కూడా పరిచ్ఛేదమైనవే, ఇవన్నీ అధ్యాసలే, ఇవన్నీ మిథ్యయే కదా అంటూ చాలా శ్లోకాలు ఉన్నాయి. ఒక మూడు తీసుకున్నాము. అందరికీ నమస్కారములు. ముఖ్యంగా మన గురుగారిద్దరికి, రాళ్ళపల్లి గురువు గారికి, తర్వాత మన నారాయణ గురుజీ గారికి అనేక దండ ప్రణామములు, శంకర భగవత్పాదుల వారికి, పరమార్థానంద వారికి, తర్వాత తత్వవేదానంద వారికి, చిన్మయానంద వారికి, తర్వాత ఈ భాష్యానికి రకరకములైనటువంటి టీకలు టిప్పణులు రాసినటువంటి మహానుభావులు వారందరికీ advaita.org/UK.org డెనిస్ లావైట్ అనే ఆయనకు అందరికీ కూడా అనేక ప్రణామం. హరి ఓం. అధ్యయన భారతీయ శివపరివారం సభ్యులందరికీ కూడా శుభాశీస్సులు. ఈరోజు అధ్యాస విషయాన్ని కొనసాగించినటువంటి మన డాక్టర్ శర్మ గారికి కూడా శుభాశీస్సులు. ప్రధానంగా నిన్నే చెప్పాను, ఒక గొప్ప విషయాన్ని, అద్భుతమైనటువంటి విషయాన్ని అద్భుతమైనటువంటి రీతిలో, అంటే ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క కోణంలో చూస్తారు. అష్టావక్ర గీత వాళ్ళు ఒక రకంగా మాట్లాడతారు, ఒక యోగ వాసిష్టం ఒక రకంగా మాట్లాడుతుంది, లేకపోతే మాండూక్యకారికలు ఒక రకంగా మాట్లాడతాయి, లేకపోతే సర్వవేద సిద్ధాంత సార సంగ్రహం మరో రకంగా మాట్లాడుతుంది, లేకపోతే మరోటి ఉపనిషత్తులు మాట్లాడతాయి. అన్నింటినీ కూడా ఒక చోటకి తీసుకొని వచ్చి చాలామంది ఆత్మానుభూతి కలిగినటువంటి వాడు, సాధారణంగా అధ్యాస కోసం మాట్లాడాలి అని అంటే ఆత్మానుభూతి ఉండాలి. ఆత్మానుభూతి కలిగినటువంటి వాళ్ళు, పెద్దలు దాన్ని దర్శించినటువంటి వాళ్ళు చెప్పినటువంటి మాటలను జోడించి ఒక అద్భుతమైనటువంటి ప్రదర్శన. నిన్ననే చెప్పాను, ఈ అధ్యాస కోసం ఇలా చెప్పాలి అని అంటే చాలా కష్టపడాలి, చాలా కష్టపడ్డా కూడా చెప్పగలమా లేదా అన్నటువంటిది దుర్విజ్ఞాయం, తెలియదు. అలాంటిది అద్భుతమైనటువంటి పని డాక్టర్ గారు చేశారు.
రెండు రోజులు కూడా చాలా లోతైనటువంటి విషయాల్ని లోతైనటువంటి మార్గంలో అంటి వాటిలో ఉన్నటువంటి స్పృశించి వాటిలో ఉన్నటువంటి లోతుల్ని మనకు అందజేశారు. మరి మొదటి నుంచే చివరి వరకు ఉన్నాను, నిన్న ఉన్నాను, చాలా అనుభూతిప్రదంగా చెప్పినటువంటి విషయాలు. ఇవన్నీ చెప్పిన వాళ్ళందరూ కూడా వాళ్ళ వాళ్ళ ఆత్మజ్ఞానంలో పరిపూర్ణులైనటువంటి వాళ్ళు, ఆత్మ సందర్శనం చేసిన వాళ్ళు. వాళ్ళు చెప్పినటువంటి మాటల్ని అంతే లోతుగా కష్టపడి మనకు అందించినటువంటి డాక్టర్ గారికి మళ్ళీ ప్రత్యేకంగా శుభాశీస్సులు తెలియజేస్తూ, నిన్నట్లాగే మిమ్మల్ని అందరినీ ఏమిటి ప్రార్థిస్తానంటే, ఈ అధ్యాస అనేటువంటి దాని గురించి మరో రెండు మూడు సార్లు వినండి. నిజానికి ఏముంటుందండి దీంట్లో తెలియడానికి అంటారు, బ్రహ్మజ్ఞానంలో ఉన్న విచిత్రం ఏమిటంటే అంతా తెలిసినట్టుకుంటుంది, ఏమీ తెలియదు. అది ఇబ్బంది. విన్నంతసేపు ఇది మనకి తెలిసిందే కదా అన్నట్టుకుంటుంది. ఆ తర్వాత ఏమిటి అంటే అంతు పట్టదు. అంత లోతైనటువంటి విషయం ఇది. ఆత్మజ్ఞానం పరిపూర్ణమైతే కానీ అంతు పట్టనటువంటి, అంతు చిక్కనటువంటి విషయం. దాన్ని చాలా లోతుగా చెప్పారు. వారికి ప్రత్యేకంగా నా ఆశీస్సులు అందజేస్తూ, అందరికీ శుభాశీస్సులు, గట్టిగా ప్రయత్నం చేయమని ప్రార్థిస్తూ కొనసాగించవలసిందిగా కోరుకుంటున్నాను. స్వస్తి. హరి ఓం. గురువులందరికీ నమస్తే. లర్నర్ గురుస్ ఆల్సో అండ్ అందరికీ, అధ్యయన బాధ సభ్యులందరికీ అభినందనలు. ఇవాళ ఒక మహత్తరమైన సత్యం తెలుసుకున్నాం. ఏమిటి ఆ సత్యం అంటే, మనకు తెలిసిందే అది, మళ్ళీ చెప్పారు. ఒకటే సత్యం అనేక వేషాలలో కనిపిస్తుంది. ఒకటే రోల్, ఒక వ్యక్తి వేసిన రోలే కాక అందరి రోల్స్ వేస్తా ఉన్నా నేను అనేది ఒకటే. సో మన వేషాలే కాక అన్ని వేషాల వెనుక ఉన్న సత్యం ఒకటే, అదే నేను, అదే ఆత్మ, అదే పరమాత్మ. ఇది మనం తెలుసుకుంటే 11 సంవత్సరాలు తపస్సు చేసే అవసరం లేదు. అధునైవ సుఖీ శాంత, ఇప్పుడే ఐఆమ్ ఇంకా వేరే ఏం లేదు అని తెలుసుకుంటే చాలు. ఈ ఐఆమ్ వెనుక వేరే ఏం పెట్టినా ఎక్సెప్ట్ సచ్చిదానంద, ఎక్సెప్ట్ ఆత్మ, ఇట్ బికమ్స్ మిథ్య. అయితే ఇవాళ రాజమాట గారు ఒక మాత్రమే పని చేశారు. మనం ఎన్నో నేర్చుకున్నాం ఇలాంటివి, మిథ్య గురించి, తేజోబిందు ఉపనిషత్తు గురించి, వాటి అన్నింటినీ మంచి ఒకసారి రివిజన్ చేశారు. అవి రివిజన్ చేసేసరికి మనలో ఉన్న చైతన్యం మళ్ళీ ఒక స్పార్క్ అవుతుంది. సో ఇది కొత్త నేర్చుకున్నాము, పాత పునాదిని గట్టి చేసుకున్నాము, అద్భుతమైన విషయం తెలుసుకున్నాము. దీంతో ఇక అధ్యాస వెళ్ళిపోయిందని మనం విశ్వసించాలి, అనుకోవాలి కాదు, విశ్వసించాలి. ఇది లేదు నేను తప్ప వేరే ఏమి లేదు. దేన్ యాక్చువల్లీ నేను, నువ్వు, ఐ, యు, వి అండ్ ఆల్ లేనే లేదు. ఓన్లీ వన్ ఐ. ఆ డిపార్ట్మెంట్, ఈ డిపార్ట్మెంట్ లేదు, అంతా నేనే అని ఆనందం, చాలా ఆనందం, అద్భుతం, శుభం. నిన్న నేను ఫోన్ చేసినప్పుడు అన్నాను, అధ్యాసలో ఉన్నాను సార్ అన్నాను. అంటే అధ్యాస చదువుకుంటున్నాను. ఏం చేస్తున్నారన్నారు మీరు అంటే, అధ్యాసలో ఉన్నాను సార్. చదవండి సార్. ఓం అసతో మా సద్గమయ, తమసో మా జ్యోతిర్గమయ, మృత్యోర్మా అమృతం గమయ. ఓం శాంతి శాంతి శాంతి. హరి ఓం.